In today's class in astrology, I'm going to explain the possibility of divorce. అంటే ఈరోజు మనం జ్యోతిషాస్త్ర క్లాసులో విడాకుల సంభావ్యత, అంటే విడాకులు జరిగే అవకాశాలు ఉన్నాయా అనే విషయం మనం కేపీ పద్ధతిలో, కృష్ణమూర్తి పద్ధతిలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఆజ్కి క్లాస్ మే మై తలాక్ హోనేకి సంభావన షాదీ కే బాద్ కేపీ పద్ధతి మే జాన్నే కే లియే కోషిష్ కరెంగే. కృష్ణమూర్తి జ్యోతిష్ శాస్త్రంలో వివాహంలో విడాకులు లేదా విడిపోవడానికి ఎలానా సంభావ్యత, అలాంటి అవకాశాలు ఉన్నాయా తెలుసుకోవటం ఏంటంటే, దానికి సంబంధించిన నిర్దిష్ట గృహాలు అంటే భావాలు, ఓకే, భావాలు, వాటినే భావాలు అంటారు, గృహాలు అంటారు, పోతే స్థానాలు అంటారు, ఓకే, రాశి స్థానాలు, ఓకే, సంకేతాలు అంటే సిగ్నిఫికేటర్స్, ఓకే, ముఖ్యమైన గ్రహాలు, ఏ గ్రహాలు అయితే సంకేతాలను ఇస్తున్నాయో ప్లానెట్స్, ఆ జన్మ చార్ట్ అంటే నాటల్ చార్ట్లో వాటి పొజిషన్స్ని అనలైజ్ చేయడం ద్వారా విశ్లేషించబడుతుంది. షాదీ కే బాద్ అగర్ డైవర్స్ హోనేకి సంభావన హై తో ఉస్కే లియే జో భావ జో రాశి భావాలు హౌసెస్ జో హౌసెస్ బోల్తే హై ఔర్ ఉన్కా సబ్ లార్డ్స్ కే ఊపర్ హమ్ ఏక్ బార్ ఫోకస్ కర్కే జో ఇంపార్టెంట్ ప్లానెట్స్ గ్రహ జో సంకేత్ దేతే హై తో ఉస్కో హమ్ జన్మ చార్ట్ మే జో నాటల్ చార్ట్ బోల్తే హై డీ వన్ చార్ట్ బోల్తే హై రాశి చార్ట్ లగ్న కుండలి ఉస్మే దేఖే హమ్ అనలైజ్ కర్ సక్తే హై లెట్ అస్ సీ హౌ ది డైవోర్స్ ఛాన్సెస్ విల్ బి అనలైజ్డ్ ఇన్ ద నాటల్ చార్ట్ బై అనలైజింగ్ ద many houses which are related with divorce and their sublords, okay, and that planets which are related with the divorce, let us see in the natal chart, otherwise D1 chart. So first of all, main houses which are related with the divorce, jo important mukhya houses జో డైవర్స్ కే లియే సంబంధ రక్తా హై ఉస్మే సబ్సే పెహలే సెవెంత్ హౌస్ ఏడో ఇల్ల సాత్వా ఘర్ బోల్దే సెవెంత్ హౌస్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ జబీ హమ్ డైవర్స్ కే బారే మే చార్ట్ కో దేఖ్తే హై జబీ హమ్ లో ఎప్పుడైనా మనం చార్ట్ని జన్మ చార్ట్ని D1 చార్ట్ అంటాము, దాన్ని ఇంగ్లీష్లో నాటల్ చార్ట్ అంటారు, రాశి కుండలి, లగ్న కుండలి అన్ని పేర్లు ఒకటే. సో ఇన్మే సబ్సే పెహలే హమ్కో దేఖనా హై సెవెంత్ హౌస్, ఏడవ ఇంటిని చూడాలి. ద సెవెంత్ హౌస్ టు బి అనలైజ్డ్, సెవెంత్ హౌస్ మే, సెవెంత్ హౌస్ మీన్స్ హమేషా లగ్నసే దేఖనా, లగ్నాన్ని బట్టి హౌస్ సెవెంత్ హౌస్ మారుతూ ఉంటుంది. ఏది చెప్పినా లగ్నం నుంచే చూడాలి, ఇది చాలా ఇంపార్టెంట్. వీ నీడ్ టు అనలైజ్ ఫ్రమ్ లగ్న ఓన్లీ, లగ్న ఈజ్ కాల్డ్ ఆల్సో అసెండెంట్, అసెండెంట్ బి బోల్తే హెం, లగ్నం నుంచే మనము ఈ హౌస్ను లెక్క చూడాలి. సపోజ్ ఉదాహరణకి ఒకరిది మిథున లగ్నము అయితే అక్కడి నుంచి ఏడో స్థానము ధనురాశి అవుతుంది. ఒక జాతకుడికి మిథున లగ్నం అయితే అతని ఏడవ స్థానం, వివాహ స్థానము ధనురాశి అవుతుంది. ఒకవేళ ఎవరిదన్నా కన్యా లగ్నం అయితే అక్కడి నుంచి ఏడవ స్థానం లెక్క పెడితే, కన్యా లగ్నం 1 అక్కడి నుంచి కౌంట్ చేస్తే, ఇఫ్ వీ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ కన్యా లగ్న, సెవెంత్ హౌస్ విల్ బి మీన రాశి, మీన ఇంగ్లీష్ మే పిసెస్ బోల్తే పిసెస్. తో లగ్నాసేవి వీ నీడ్ టు కౌంట్ ఫ్రమ్ లగ్న ఓన్లీ, లగ్న పతా నయ్యే అగర్ లగ్నం తెలియకుండా ఎవరన్నా జ్యోతిష్యం చేయాలి అంటే తప్పు, ఓకే. తర్వాత లగ్నం ప్రాపర్ తెలియాలి అంటే అతని డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంటు.
కొంతమంది నాకు టైము సార్ 3 నుంచి 3:30 మధ్యాహ్నము ఇట్లా అంటూ ఉంటారు. అలాంటప్పుడు బీటీఆర్ అంటే బర్త్ టైం రెక్టిఫికేషన్ అని చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ వీ నీడ్ టు అనలైజ్ సెవెంత్ హౌస్. సెవెంత్ హౌస్ ఈజ్ కాల్డ్ వివాహస్థానం. వివాహము జీవిత భాగస్వామి మరియు భాగస్వామ్యాలను సూచిస్తుంది. మ్యారేజ్ అండ్ లైఫ్ పార్ట్నర్ అండ్ బిజినెస్ పార్ట్నర్, ఏమైనా భాగస్వామ్యాలు, లైఫ్ బిజినెస్ పార్ట్నర్, సోషల్ పార్ట్నర్, ఓకే, కాలేజ్ స్కూల్ పార్ట్నర్, లైక్ దట్. వైవాహిక సామరస్యం, ద వివాహ మ్యారేజ్ కంఫర్ట్, ఓకే, మ్యారేజ్ హార్మోనీ, దట్ ఈస్ కాల్డ్ హార్మోనీ. అంటే వాళ్ళ మధ్యన ఆఫ్టర్ షాదీకే బాద్ ఉనికి దోనికి బీచ్మే కైసే అడ్జస్ట్మెంట్ హై, కైసే ఉనికి కెమిస్ట్రీ వర్కౌట్ హోతే హై, యే సబ్ సెవెంత్ హౌస్ బతాతే హై. అగర్ ఇన్కే బీచ్మే అసమ్మతి, అసమ్మతి మీన్స్ డిస్కంఫర్ట్, ఇన్కే బీచ్మే అండర్స్టాండింగ్ నహీ హై, జో దోనోకో సమజతే నహీ ఏక్ దూసరే, ఇస్ టైప్ పూరా సెవెంత్ హౌస్ బతాతే హై. ద మెయిన్ హౌస్ ఫర్ మ్యారేజ్ రిలేటెడ్, ఓకే, ఎవ్రీథింగ్, హర్ చీజ్ సెవెంత్ హౌస్ బతాతా హై. నెక్స్ట్ సెకండ్ హౌస్, మేనే బతాయా థా కి హౌస్ మీన్స్, హౌస్ మీన్స్ హౌస్, హౌస్ గృహ స్థాన భావ సబ్ ఏకి భావం అన్న గృహం అన్న, గృహము గ్రహము డిఫరెన్స్ ఉంది. గృహం అంటే హౌస్, గ్రహం అంటే ప్లానెట్, ఓకే. సో సెకండ్ హౌస్ మన ఫ్యామిలీ, మన కుటుంబ జీవితము, మన కుటుంబ సంతోషాలు ఇవన్నీ చెప్పేది రెండో హౌస్ అన్నమాట. రెండో హౌస్ కుటుంబ జీవితం, మన గృహ ఆనందం, మన ఆనందాన్ని చెప్తుంది. నెక్స్ట్ ఇంకో హౌస్ చూస్తారు, సిక్స్త్ హౌస్ అండ్ 11th హౌస్. సిక్స్త్ హౌస్ ఏం చెప్తుంది అంటే, సిక్స్త్ హౌస్ కాన్ఫ్లిక్ట్స్ అంటే తగాదాలు, అవరోధాలు, లీగల్ చట్టపరమైన సమస్యలు, ఉదాహరణకి డైవోర్స్ కేసులు, ఆ కేసుకు సంబంధించిన లాపరమైన చట్టపరమైన లా సూట్స్, ఓకే, ఇవన్నీ కూడా సిక్స్త్ హౌస్, ఆరో హౌస్ చూపిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పినట్టు ఆరో హౌస్ అంటే వైరుధ్యాలు, వివాదాలు, చట్టపరమైన సమస్యలు, వ్యాజ్యాలు లేదా విడాకుల కేసులు ఇలాంటివన్నీ చూపించేది సిక్స్త్ హౌస్ అన్నమాట. ఓకే, కుటుంబము, కుటుంబ జీవితము, కుటుంబ ఆనందము, సంసారంలో సుఖము ఇవన్నీ చెప్పేది రెండవ ఇల్లు. నెక్స్ట్ 11th హౌస్ 11th హౌస్. 11th హౌస్ అమారి డిజైర్స్, డిజైర్స్ మీన్స్ కోరికలు నెరవేర్చటం, కోరికలు అమారి ఖుషియా కంప్లీట్ హోనా, అమారి డిజైర్స్ కంప్లీట్ హోనా, కోరికలు ఇంటి కోరి ఇల్లు అంటే కోరికలు నెరవేర్చటం, ఇదంతా చెప్పేది 11th హౌస్. ఒకవేళ 11th హౌస్ అఫ్లిక్టెడ్ అయితే, అంటే అఫ్లిక్టెడ్ అవ్వడం అంటే మలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, చెడు ప్రభావం కలిగిన, చెడు గ్రహాలు, చెడు గ్రహ వీక్షణ ఉన్న, చెడు గ్రహ దృష్టి ఉన్న, ఒకవేళ 11th ఇల్లు దుస్థానాలతో సంబంధం ఉన్న, 6, 8, 12 దుస్థానాలతో సంబంధం ఉన్న, పోతే బ్యాడ్ ప్లానెట్స్ వాటి ఇన్ఫ్లుయెన్స్, వాటి వీక్షణ ఉన్న, దాన్ని అప్పుడే దాన్ని అఫ్లిక్టెడ్ హౌస్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఆ స్థానం 11th స్థానం దెబ్బతింది, స్థానం చెడిపోయింది, చెడిపోయి ఎప్పుడు చెడిపోద్ది, 11th భావం, లగ్నం నుంచి 11th భావం. ఈయన చెప్పినవన్నీ కూడా 2nd ఇల్లు 6th ఇల్లు 11th హౌస్ 7th హౌస్ ఇవన్నీ లగ్నాన్ని నుంచే చూడాలి. ఓకే, లగ్నాన్ని నుంచి చూస్తే సపోజ్ మిథున లగ్నం 7th హౌస్ ధనురాశి, 2nd ఇల్లు మిథునం నుంచి 2nd ఇల్లు కర్కాటక రాశి,
ఆరవ ఇల్లు మిథునాన్ నుంచి వృశ్చిక రాశి. ఏడవ ఇల్లు ధనురాశి. పదకొండవ ఇల్లు ఎలెవెంత్ హౌస్ మిథున లగ్నానికి మేషరాశి. మేషం, ఓకే, మేషరాశి మిథున లగ్నానికి. ఇట్లా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎలెవెంత్ హౌస్ చెప్పినట్టు కోరికలు కంప్లీట్ కావాలి, హమారా ఖుషియా పూరా హోనా హై, ఏ ఎలెవెంత్ హౌస్ సే రిలేటెడ్ హై. అగర్ ఎలెవెంత్ హౌస్ కిసి బ్యాడ్ ప్లానెట్స్కి ఆస్పెక్ట్స్ దృష్టి సే పీడిత్ హై, ఓకే, అగర్ కిసి దుస్థానా కే సాత్ 6, 8, 12 కహీ కహీ తీన్ కో భీ దుస్థానం లేతే హై తో మై ఉస్కో మాన్తా నహీ హూం. తీన్ కభీ పరాక్రమ్ ఆప్కి డేర్ అండ్ డైనమిక్ ఎనర్జీ ఏ సబ్ తీసరా హౌస్ బతాతా హై, ఇస్లియే తీసరా కో మై కభీ దుస్థానం నహీ మాన్తా హూం. 6, 8, 12 ఓకే. సో నెక్స్ట్ ఇది ఎలెవెంత్ హౌస్ డైవోర్స్ దోనో సపరేట్ హోనే కా దిఖాతా హై, దోనో సపరేట్ హోనే కి ఇండికేట్ కర్తా హై. దిస్ విల్ ఇండికేట్, ఎలెవెంత్ హౌస్ విల్ ఇండికేట్ దట్ బోత్ విల్ బి సపరేటెడ్, ఓకే, అండ్ ఎలెవెంత్ హౌస్ విల్ ఇండికేట్ దట్ ఇట్ ఈస్ ఎస్పెషల్లీ రిలేటెడ్ విత్ డిజైర్స్ విల్ బి ఫుల్ఫిల్డ్. ఇఫ్ ఎలెవెంత్ హౌస్ ఈజ్ అఫ్లిక్టెడ్ బై ఎనీ బ్యాడ్ ప్లానెట్స్ ఇట్ ఈస్ బీయింగ్ ఆస్పెక్టెడ్ బై బ్యాడ్ ప్లానెట్స్, సో దట్ ఇట్ ఇండికేట్స్ దట్ సపరేషన్ డైవోర్స్. సిక్స్త్ హౌస్ especially 6th house, 6th house that is related for your 6th house that is represents conflicts, disputes, legal issues such as lawsuits, divorce cases. 11th house represents fulfillment of desires. When associated with malefic influence it can indicate separation. 12th house represents separation, losses and endings. In the context of divorce, it can signify separation from a spouse or the dissolution of a marriage. In the context of divorce, vivahaniki sambandhinchi vidakulu, so 12th house bhari nunchi vidipovatam ledu, aa vivaham raddu avatam, ఇదంతా కూడా 12th హౌస్ సపరేషను లాసెస్ ఎండింగ్స్ ఇవన్నీ కూడా 12th హౌస్ చెప్తుంది. ఓకే, 12th హౌస్ విభజన సపరేషన్ దానివల్ల నష్టాలు లాసెస్ తర్వాత ఎండింగ్ ముగింపు విడాకుల సందర్భంలో ఇది ఒక జీవిత భాగస్వామి నుండి విడిపోవటాన్ని లేదా వివాహాన్ని రద్దు చేయటాన్ని చూసిస్తుంది. ఫస్ట్ మనం వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఆల్ దీస్ హౌసెస్ ద ప్లానెట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ డైవోర్స్ ద హౌసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ డైవోర్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ స్టడీ ఆల్ ఆఫ్ దెమ్ దెన్ వీ విల్ అనలైజ్ ఎ చార్ట్. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, సో హౌ మెనీ హౌసెస్ ఐ హ్యావ్ బ్రీఫ్డ్, ఎన్ని భావాలు ఎన్ని గృహాలు, భావం అన్నా గృహం అన్నా స్థానం అన్న ఎన్ని గృహాలు నేను చెప్పాను, ఇప్పుడు 4 గృహాలు చెప్పాను. 7th హౌస్ వివాహ స్థానం, 2 అతని కుటుంబం సంతోషం, ఇంటి సంతోషము, కుటుంబ వృద్ధి, వాక్కు, ఇవన్నీ కూడా 2వ స్థానం చెప్తుంది. 7 వివాహ స్థానం, 6 అవరోధాలు, ఆటంకాలు, కోర్టు కేసులు, తలకాయ నొప్పులు, ఇవన్నీ కూడా 6 సూచిస్తుంది. 11 సపరేషన్, మన ఇంటిలో మనకి ఖుషి, హమారి ఖుషి హమ్కో మిల్నా, ఖుషి కంప్లీట్ హోనా, ఇదంతా కూడా ఖుషియా కంప్లీట్ హోనా, ఖుషియోంకి జోలీ భర్నా, ఏ సబ్ చీజ్ 11th హౌస్. 12th హౌస్ విభజన సపరేషను, ఆ సపరేషన్ వల్ల కలిగే నష్ట లాసెస్ ఎండింగ్స్, ఓకే, ముగింపు. సో డైవర్స్కి సంబంధించి లైఫ్ పార్ట్నర్సే
సపరేషన్ హో జానా ఆర్ వివాహం క్యాన్సిల్ హో జానా ఏ సబ్ 12th హౌస్ బతాతా హై తో 4 హౌస్ విడాకులు గురించి మాట్లాడేటప్పుడు 4 హౌసెస్ బహుత్ ఇంపార్టెంట్ హై. 4 భావాలు 4 గృహాలు గురించి మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాలి విడిపోయేటప్పుడు. ఒక 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 చార్ట్లో ఎవరన్నా డైవోర్స్ సంబంధం విడాకులకు ఛాన్సెస్ ఉంటాయి అన్నప్పుడు మొదట మనము 4 భావాలు 4 గృహాలు లగ్నాన్ని నుంచి చూడాలి. సరే, ఇప్పుడు ఏముందంటే వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ప్లానెట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ విత్ డైవోర్స్. ఇప్పుడు మనము హౌసెస్ గురించి చదివాం. బిఫోర్ దట్ వీ హ్యావ్ స్టడీడ్ ద హౌసెస్ విచ్ డీల్ విత్ డైవోర్స్. ఇంతకుముందు మనము ఈ 4 గృహాలు విడాకులకు సంబంధించి చదివాం. ఇప్పుడు ప్లానెట్స్ గురించి చదివాం, గ్రహాలు ఏవి విడాకులకు సపోర్ట్ చేస్తాయి. ఒకటి శుక్రుడు, మార్స్ అంటే కుజుడు, కుజుడినే అంగారకుడని మంగళగ్రహం అని మార్స్ అని కుజుడు అని అంటాం, శని, రాహుకేతువులు, ఈ ఇన్ని గ్రహాలు మనం విడాకుల కోసం ఈ గ్రహాలు మనం చూడాలి. వాటిల్లో శుక్రుడు ముఖ్యంగా, శుక్రుడు అంటే వీనస్ అంటాం. వీనస్ సూర్యుడి నుంచి 2 కక్షలో ఉంటాడు, 2nd కక్షలో ఆర్బిట్ తిరుగుతూ ఉంటాడు సూర్యుడి నుంచి. సూర్యుడి నుంచి మొదటి స్థానంలో బుధుడు, 2nd స్థానంలో శుక్రుడు, 3rd స్థానంలో మంగళగ్రహం, ఓకే, 4th భూమి, ఇట్లా ఓకే. అయితే ఇప్పుడు శుక్రుడు దేనికి సంబంధం? శుక్రుడు ప్రేమ, రొమాన్స్, లవ్ అటాచ్మెంట్, రొమాన్స్, లవ్ అండ్ మ్యారేజ్. వీనస్ ఏ బతాతా హై? శుక్రుడు ఆరు 6, 8, 12 నేను చెప్పాను దుస్థానాలని, 3 చెప్పలేదు ఇక్కడ, 6, 8, 12 చెప్పారు. నేను కూడా అదే కన్సిడర్ చేస్తాను. 6, 8, 12 గృహాలతోటి అంటే భావాలతోటి శుక్రుడు ఈ భావాలతోటి సంబంధం ఉన్నప్పుడు ఈ గృహాలతోటి శుక్రుడు, ఎందుకంటే 6, 8, 12 దుస్థానాలు, వీటికి శుక్రుడితో సంబంధము ఉన్న అది ఏం చెప్తుందంటే మ్యారేజ్ డిస్కంఫర్ట్ సూచిస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మార్స్ మంగళగ్రహం, కుజుడు అంగారకుడు. యాక్చువల్లీ మార్స్ అంటే అగ్రెషన్, గుస్స, కోపం ఎక్కువ ఉంటుంది, కంట్రోల్. ఒక మనిషి అగ్రెషన్ అతను కోపము కంట్రోల్ ఉన్న కంట్రోల్ అవధులు దాటి పరిమితులు దాటి వెళ్ళింది లేకపోతే కంట్రోల్లో ఉన్నాడు, ఇదంతా కుజుడి మీద ఉంటుంది. ఓకే, కుజుడు సరిగా ఉంటే చాట్లో అతని కంట్రోల్, కోపం, అగ్రెషన్, గుస్స ఇదంతా కూడా కంట్రోల్ చెప్పేది మార్స్. పోతే అతని టేస్ట్, అతని స్ట్రగుల్, సంఘర్షణ. 7వ ఇల్లు లేదా దాని ప్రభువుపై ఉన్న అంగారక గ్రహం వివాహంలో విభేదాలను సూచిస్తుంది. 7th హౌస్ నేను చెప్పాను, 7th హౌస్ ఈజ్ రిలేటెడ్ విత్ మ్యారేజ్. ఓకే, 7th హౌస్ హమేషా ఆప్కు మ్యారేజ్ కే బారే మే బతాతా హై ఔర్ ఉస్కా ఉప దాని ప్రభు అంటే 7th లార్డ్, 7th హౌస్ లార్డ్. నేను చెప్పినప్పుడు ఇప్పుడు మిథున లగ్నానికి ఒక జాతకుడు మిథున లగ్నం, సపోజ్ ఇఫ్ ఏ పర్సన్ హ్యాజ్ అసెండెంట్ లగ్న ఆఫ్ మిథున, ఆ మిథున లగ్నానికి అధిపతి బుధుడు. ఓకే, అప్పుడు బుధ ఈజ్ కాల్డ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ మిథున. అప్పుడు 7th హౌస్ ధను అవుతుంది, ధనుకి అధిపతి ఎవరు? గురు, జూపిటర్, అట్లా అనమాట. 7th హౌస్ దాని అది ప్రభు అంటే లార్డ్ పై అంగారక గ్రహము సెవెంత్ హౌసు లేదు 7th హౌస్ లార్డ్ పై ఈ మార్స్ అంటే మంగళ గ్రహం యొక్క దృష్టి ఉన్నప్పుడు ఆస్పెక్ట్ చేయటం అంటారు. ఓకే, వివాహంలో విభేదాలు సూచిస్తుంది 7th హౌస్.
సెవెంత్ హౌస్ కేపర్ సెవెంత్ హౌస్ ఆర్ ఉస్కా ప్రభు మీన్స్ ఉస్కా లార్డ్ హౌస్ లార్డ్ అని చెప్పినప్పుడు మిథున లగ్నానికి సెవెంత్ హౌస్ ధను రాశి సజిటేరియస్ ఇంగ్లీష్లో సజిటేరియస్ ఉస్కా లార్డ్ గురు జూపిటర్ ఇప్పుడు ఈ జూపిటర్పై జూపిటర్కి ఊపర్ అంగార గ్రహం మార్స్ యొక్క ఆస్పెక్ట్ ఉన్నప్పుడు దట్ ఇండికేట్ దట్ దెర్ ఇస్ ఏ డిస్ప్యూట్స్ ఇన్ మ్యారేజ్ మ్యారేజ్లో విభేదాలు ఉండటం సూచిస్తుంది ఎట్లా అంటే మార్స్కి మార్స్ అంటే కుజగ్రహానికి ఏడవ ఆస్పెక్ట్తో పాటు 4-8 అనే స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మంగళ గ్రహానికి ప్రతి గ్రహము తన ఉన్న చోటు నుంచి 7వ గ్రహాన్ని చూస్తుంది ప్రతి గ్రహము కానీ గురు కుజ శనులకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి గురువుకి 5-9 కుజుడికి 4-8 7 కాకుండా శనికి 3-10 7 కాకుండా ఎక్స్ట్రా అన్నమాట అప్పుడు మార్స్ తన స్థానాన్ని నుంచి ఈ సెవెంత్ పొజిషన్ని చూస్తే సెవెంత్ పొజిషన్ని చూసిన ఆస్పెక్ట్ చేయటం అంటారు వీక్షణ గ్రహ వీక్షణ అంటారు మార్స్ ఏ రాశిలో ఉంటే అక్కడి నుంచి ఈ సప్తమ స్థానం అంటే 7వ స్థానం లేదా 7వ స్థాన లార్డ్ మీద కుజుడి వీక్షణ ఉంటే అది సపరేషన్ని వివాహంలో విభేదాలను సూచిస్తుంది అన్నమాట అంటే ఒక గ్రహము ఏక్ ప్లానెట్ కిసీ భావకో దృష్టి దేఖ్ సక్తే హై కిసీ ప్లానెట్ కో అప్నా గుడ్ ఆస్పెక్ట్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ దేఖ్ సక్తే హై భావం కో భీ హౌస్ కో భీ దేఖ్తా హై గ్రహ ఓకే ఔర్ ఉస్ లార్డ్ అంటే రాశి అధిపతిని ఒక గ్రహం ఇంకొక గ్రహాన్ని గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ తోటి మంచి దృష్టితోటి చెడ దృష్టితో చూడొచ్చు గ్రహం ఇంకో గ్రహాన్ని మంచి దృష్టి చెడు దృష్టితో చూడొచ్చు ఒక గ్రహము ఒక భావాన్ని అంటే 12 భావాలు ఏదో ఒక భావాన్ని లేదా 2 భావాలని 3 భావాలనైనా చూడొచ్చు ఓకే ఎందుకంటే ఎక్కువ పవర్స్ ఉన్న గ్రహాలు గురు కుజ శని వీటికి 3 లుక్స్ ఉంటాయి కాబట్టి 3 భావాలని చూడొచ్చు పోతే నెక్స్ట్ శనికి ఏంటి శని పరిమితులు జాప్యం అంటే డిలేస్ పరిమితులు అంటే రిస్ట్రిక్షన్స్ మరియు విభజన సపరేషన్ సూచిస్తుంది శని హమేషా మైబతాయ్ షాదీకే టైమే షాదీమే శని అవరోధ్ డాల్తాయ్ అబ్స్టికల్స్ డాల్తాయ్ రుకావటే పైదా కర్తాయ్ డిలే కర్తాయ్ షాదీకు శని సాటర్న్ డిలేస్ ద మ్యారేజ్ అండ్ శని ఇండికేట్స్ ద సపరేషన్ శని షోస్ ద రిస్ట్రిక్షన్స్ ఓవర్ ద మ్యారేజ్ తర్వాత 7వ ఇల్లు లేదా దాని ప్రభువుపై సెవెంత్ హౌస్ ఆర్ ఉస్క సబ్లార్డ్ ఆర్ లార్డ్ బహుత్ ఇంపార్టెంట్ నేను ఎప్పుడు కూడా ప్రభు అంటే లార్డ్ రాశి లార్డ్ ఓకే భావాలార్డ్ రాశి లార్డ్ భావాలార్డ్ సబ్ ఏకే సబ్ రాశి లార్డ్ అన్న భావాలార్డ్ అన్న హౌస్ లార్డ్ అన్న అంతా ఒకటే అనమాట ఇప్పుడు 7వ ఇల్లు దాని ప్రభువుపై ప్రతికూల శని ప్రభావం వివాహం లేదా సంభావ్య విభజనలో జాప్యాన్ని సూచిస్తుంది అంటే సెవెంత్ హౌస్ దాని లార్డ్ మీద సెవెంత్ హౌస్ పై ఆర్ ఉస్క లార్డ్ కూపర్ శని అప్పని విపరీత ప్రభావం చూపించడం అంటే ప్రతికూల శని ప్రభావం ప్రతికూల అంటే శని ఏం చేస్తాడు గుడ్ ఆస్పెక్ట్ కానీ బ్యాడ్ ఆస్పెక్ట్ కానీ ప్రతి లగ్నానికి నీకు మంచి గ్రహాలు చెడు గ్రహాలు గుడ్ ప్లానెట్స్ బ్యాడ్ ప్లానెట్స్ చేంజ్ హోతా రాతా సహజంగా గురు శుక్ర బుధ
శుభగ్రహాలు. పూర్ణచంద్రుడు శుభగ్రహం. ఓకే, ఒంటరిగా ఉన్న బుధుడు చాలా శుభుడు. గురు శుక్రులు, దేవాచార్య గురు, రాక్షస్ ఆచార్య శుక్ర, వీళ్ళు శుభగ్రహాలు. పూర్ణచంద్రుడు అంటే శుక్లపక్ష చంద్రుడు శుభుడు. బుధుడు ఒంటరిగా ఉన్న బుధ ఈజ్ అలోన్, బుధ అకేలా హైతో అచ్చా హోతా హై. అగర్ బుధ్ మెలిఫిక్ ప్లానెట్స్ బ్యాడ్ ప్లానెట్స్కి సాత్ మిల్తే హై తో ఓ బ్యాడ్ బన్ జాతా హై. బుధుడు దుష్టగ్రహాలతో కలిసినప్పుడు ఒంటరిగా ఉంటే శుభుడు, దుష్టగ్రహాలతో కలిస్తే దుష్టగ్రహం. బుధుడు గుడ్ ప్లానెట్స్తో కలిస్తే గుడ్ ప్లానెట్. సో రాహుకేతువులు, రాహుకేతువు ఇవి సహజంగా రాహుకేతువులు వీళ్ళు ప్లానెట్స్ కాదు, ఛాయాగ్రహాలు అంటారు. మనం మిగతా చర్చించినటువంటి గురు, శుక్ర, శని, సన్, మూన్ ఇవన్నీ కూడా గ్రహాలు. తిరుగుతున్న అంతరిక్షంలో మన సోలార్ సిస్టమ్, మన సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు గ్రహాలు. ఒక చంద్రుడు తప్పితే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు, మిగతా అన్ని సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. రాహుచంద్రువులు, రాహుకేతువులు దీన్ని దీస్ ఆర్ కాల్డ్. రాహు అంటే నార్త్ నోడ్, ఆర్ కేతు అంటే సౌత్ నోడ్. ఇవి యాక్చువల్గా మన సన్ ఎక్లిప్టిక్ పాత్ ఉంటుంది, ఆ ఎక్లిప్టిక్ పాత్ని ఈ మూన్ ఆర్బిట్, మూన్ పాత్ ఎక్కడైతే కట్ చేస్తుందో వాటిని నార్త్, టూ పాయింట్స్ ఏర్పడతాయి కదా, రెండు సర్కిల్స్ ఒకదాన్ని ఒకటి కట్ చేస్తే టూ పాయింట్స్ ఏర్పడతాయి. సో ఆ టూ పాయింట్స్ని నార్త్ నోడ్, సౌత్ నోడ్ అంటారు. ఓకే, నార్త్ నోడ్, సౌత్ నోడ్ అంటారు. ఇవి నేను చెప్పినట్టుగా రాహుకేతువులు ఎప్పుడు కూడా గ్రహాలు ఫిజికల్గా, భౌతికంగా అంతరిక్షంలో లేవు, మన సూర్యుడి చుట్టూ తిరిగేవి. ఇవి మన సన్ తన జోడియాక్ బెల్ట్ అని చెప్పాను ఇంతకుముందు నేను. ఆ జోడియాక్ బెల్ట్ అంటే తన తిరిగే మార్గాన్ని జోడియాక్ బెల్ట్ అని, లేకపోతే ఎక్లిప్టిక్ పాత్ అంటారు. ఆ పాత్ని, ఆ మార్గాన్ని చంద్రు ఎర్త్కా జో సబ్ ప్లానెట్ శాటిలైటే, జో ఎర్త్కా శాటిలైట్, ఎర్త్కు ఇర్దిగిర్దిమే ఘూమనే వల్ల, ఎర్త్కి చక్కెర కాటనే వల్ల చాంద్, మూన్. ఈ మూన్ తన చుట్టూ, భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఏర్పడే మార్గం ఈ సూర్యుడి మార్గాన్ని కట్ చేస్తుంది రెండు పాయింట్ల దగ్గర. టూ పాయింట్ కుప్పర్ కాటితే హే ఇంకో నార్త్ నోడ్, సౌత్ నోడ్ పోలితే దే ఆర్ కాల్డ్ ఛాయాగ్రహాలు. ఇప్పుడు ఈ రాహుకేతువులు ఏడవ ఇంటిని లేదా దాని అధిపతిని, సెవెంత్ హౌస్ దాని అధిపతిని ప్రభావితం చేసినప్పుడు, రాహుకేతువులు హౌ కెన్ దే ఇన్ఫ్లుయెన్స్ సెవెంత్ హౌస్ అదర్వైజ్ ఇట్స్ లార్డ్? దెర్ ఆర్ టూ వేస్. వన్ ఈజ్ దట్ బ్యాడ్ ఆస్పెక్ట్, గుడ్ ఆస్పెక్ట్. రాహుకేతువులు తన ఉన్న హౌస్లో నుంచి సెవెంత్ హౌస్ని గుడ్ ఆస్పెక్ట్తో చూసినా, బ్యాడ్ ఆస్పెక్ట్తో చూసినా, గుడ్ ఆస్పెక్ట్తో చూస్తే మంచి, బ్యాడ్ ఆస్పెక్ట్తో చూస్తే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్. అప్పుడు ఈ వైవాహిక జీవితంలో డైవోర్స్. సో మ్యారేజ్ స్టేటస్లో సడన్ చేంజెస్ సూచిస్తారన్నమాట. సో ఇప్పుడు ఎన్ని గ్రహాలు మనం డిస్కస్ చేసాం? నాలుగు గ్రహాలు డిస్కస్ చేసాం, నాలుగు స్థానాలు డిస్కస్ చేసాం, నాలుగు గ్రహాలు డిస్కస్ చేసాం. దేని గురించి? డైవోర్స్ గురించి. ఎన్ని కీ హౌసెస్ రిలేటెడ్ విత్ డైవోర్స్ చెప్పాం? సెవెంత్ హౌసు, సెకండ్ హౌసు, సిక్స్త్ హౌసు, ఇలెవెంత్ హౌసు, ట్వెల్త్ హౌస్, ఫైవ్ హౌసెస్. కీ ప్లానెట్స్, ఇంపార్టెంట్ ప్లానెట్స్ ఫర్ డైవోర్స్, ఒకటి వీనస్ అని చెప్పాను. వీనస్ ఈజ్ రిలేటెడ్ విత్, రిప్రజెంట్స్ లవ్ అండ్ రొమాన్స్. వీనస్ రిప్రజెంట్స్ లవ్ అండ్ రొమాన్స్ అండ్ మ్యారేజ్. వెన్ అఫ్లిక్టెడ్ ఆర్ కనెక్టెడ్ విత్ మలిఫిక్ హౌసెస్, ఎప్పుడైతే ఈ మలిఫిక్ హౌసెస్ అంటే దుష్ట స్థానాలు 6, 8, 12 వీటితోటి సంబంధాలు కలిగి ఉన్న, వాటి చేత
ఆ బ్యాడ్ ఆస్పెక్ట్స్, చెడు దృష్టితో చూడబడిన, ఓకే, అది వివాహ జీవితంలో అశాంతిని సూచిస్తుంది అని చెప్పాను. మార్స్, మార్స్ అంటే కుజగ్రహము, కుజగ్రహము అగ్రెషన్, కోపానికి కారకుడు, కాన్ఫ్లిక్ట్, స్ట్రగుల్ అవ్వటం అండ్ ప్యాషన్. ఏ మలిఫిక్ మార్స్ ఆస్పెక్ట్ ఆన్ ద సెవెంత్ హౌస్. ఒక కుజుడు సహజంగా, కుజ సన్, మార్స్ సన్ అండ్ కృష్ణపక్ష చంద్రుడు, మార్స్ సన్ శుక్లపక్ష కాకుండా కృష్ణపక్షం, కృష్ణపక్ష చంద్రుడు అశుభగ్రహ. ఓకే, సో వీనస్ మార్స్ వచ్చేసి ఈ సెవెంత్ హౌస్ని కానీ ఇటు లార్డ్ని కానీ తన మలిఫిక్ ఆస్పెక్ట్, బ్యాడ్ ఆస్పెక్ట్తో చూసిన దాన్ని అది ఇండికేట్ చేస్తుంది, కాన్ఫ్లిక్ట్స్ ఇన్ మ్యారేజ్. ఓకే, సాటర్న్, శని, ఎన్ని గ్రహాలు చెప్తున్నాను, శుక్రుడు, కుజుడు, శని, రాహుకేతువులు. ఓకే, శుక్రుడు, కుజుడు, రాహుకేతువులు, శని. శని సాటర్న్ రిప్రజెంట్స్ రిస్ట్రిక్షన్స్, డిలేస్, వివాహంలో డిలేస్, సపరేషన్స్. ఒక శని ప్రభావము, బ్యాడ్ ఆస్పెక్ట్ ప్రభావం, చెడు దృష్టి సెవెంత్ హౌస్ కానీ సెవెంత్ హౌస్ లార్డ్ మీద పడితే డిలేస్ ఉంటాయి మ్యారేజ్లో, అదే చెప్పాను పొటెన్షియల్ సపరేషన్. రాహుకేతు, ఈ రాహుకేతులు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు సెవెంత్ హౌస్ని కానీ లార్డ్ని కానీ అది ఇండికేట్ చేస్తుంది అన్కన్వెన్షనల్ రిలేషన్షిప్స్, సపరేషన్. నెక్స్ట్ మూడో పాయింట్ డైవర్స్ గురించి, సబ్లార్డ్స్ అండ్ డైవర్స్. ఈ సబ్లార్డ్స్కి డైవర్స్కి సంబంధం ఉంది. సబ్లార్డ్స్ అంటే మళ్ళీ కేపీ పద్ధతిలోకి వెళ్ళాలి, కేపీ ప్రకారం సబ్లార్డ్స్. వేదికలో సబ్లార్డ్స్ ఉండవు, కృష్ణమూర్తి పద్ధతిలో సబ్లార్డ్స్ ఉంటాయి. ఈ సబ్లార్డ్స్కి డైవర్స్కి సంబంధం కేపీ ఆస్ట్రాలజీ. ఇప్పటి వరకు కేపీ ఆస్ట్రాలజీలో సబ్లార్డ్ ఆఫ్ సెవెంత్ హౌస్, ఏడవ గృహము, ఏడవ భావము సబ్లార్డ్ చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాడు. సెవెంత్ హౌస్ సబ్లార్డ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద మ్యారేజ్ అండ్ డైవర్స్. ఒకవేళ సబ్లార్డ్ ఆఫ్ సెవెంత్ హౌస్ సిక్స్త్ హౌస్ని కానీ సిగ్నిఫై చేస్తే, సెవెంత్ హౌస్ సబ్లార్డ్ సిక్స్త్ హౌస్ని కానీ, సిక్స్త్ హౌస్ దేనికి రిప్రజెంటేషన్, కాన్ఫ్లిక్ట్స్, లీగల్ కేసెస్, లీగల్ డిస్ప్యూట్స్. పదవ స్థానం, ఈ పదవ స్థానం టెన్త్ హౌస్, యాక్షన్స్ లీడింగ్ టు పబ్లిక్ మ్యాటర్స్ లైక్ కోర్ట్ కేసెస్, అలాంటి కొన్ని యాక్షన్స్ అంటే యాక్టివిటీస్ విచ్ ఆర్ డీలింగ్ ద పబ్లిక్ మ్యాటర్స్ లైక్ కోర్ట్ కేసెస్ టెన్త్ హౌస్ చూపిస్తుంది. ఈ సెవెంత్ హౌస్ సబ్లార్డ్ సిగ్నిఫై, సిక్స్త్ హౌస్ని సిగ్నిఫై చేసిన, టెన్త్ హౌస్ని సిగ్నిఫై చేసిన, ఇలెవెంత్ హౌస్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్, కోరికలు నెరవేరటం ఇలెవెంత్ హౌస్ చూపిస్తుంది. ఓకే, ఈ కోరికలు నెరవేరటం అనేది, ఈ కోరికలు నెరవేరటం అనేది నెగటివ్ కాంటెస్ట్. నెగటివ్ కాంటెస్ట్ అంటే చెడు సంబంధం. ఓకే, ట్వెల్త్ హౌస్ తోటి, సో ట్వెల్త్ హౌస్ ఎప్పుడు సపరేషన్ లాస్, వీటితోటి ఈ సెవెంత్ హౌస్ సబ్లార్డ్కి సంబంధాలు ఉంటే అది డైవర్స్కి దారితీస్తుంది. ఏది సెవెంత్ హౌస్ సబ్లార్డ్, ఈ సెవెంత్ హౌస్ సబ్లార్డు, సెవెంత్ హౌస్ సబ్లార్డ్ హ్యాస్ మచ్ ఇంపార్టెన్స్, మచ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఇండికేటింగ్ ఆఫ్ డైవర్స్ అండ్ ఆఫ్ మ్యారేజ్. సబ్లార్డ్ సెవెంత్ హౌస్ సబ్లార్డ్ ఇఫ్ సిగ్నిఫైస్ ద సిక్స్త్ హౌస్, ఆ టెన్త్ హౌస్, ఇలెవెంత్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్. ఓకే, ఈ పాయింట్ ఇంపార్టెన్స్. నెక్స్ట్
సిగ్నిఫికేటర్స్ ఆఫ్ డైవర్స్ ఇన్ కేపీ ఆస్ట్రాలజీ. కేపీ ఆస్ట్రాలజీలో మనం ఎంతమంది చదువుకున్నాం, సిగ్నిఫికేటర్స్, కారక గ్రహాలు, ఓకే, ఏబిసిడి, ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్ గురించి మీకు చెప్పాను నేను. కేపీ పద్ధతిలో, కృష్ణమూర్తి పద్ధతిలో సిగ్నిఫికేటర్స్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్, సిగ్నిఫికేటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కేపీ కృష్ణమూర్తి పద్ధతి. దే ఆర్ కాల్డ్ ఏబిసిడి సిగ్నిఫికేటర్స్, అదర్వైజ్ ఫోర్ ఫోల్డ్ సిగ్నిఫికేటర్స్. దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ఎనీ ఈవెంట్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే, ఏది ఏ ఈవెంట్ అయినా, అతనికి వివాహము యోగ్యత ఉందా లేదా, వివాహం అయితే అది అర్లీ మ్యారేజా, డిలే మ్యారేజా, అది ప్రేమ వివాహమా, పెద్దల కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా, ఆఫ్ మ్యారేజ్ ఇఫ్ హోతా హైతో అర్లీ మ్యారేజా, డిలే మ్యారేజా, అతనికి విద్య, విదేశీ విద్య ఉందా, విదేశీ ప్రయాణాలు ఉన్నాయా, రాజయోగము, కీర్తి, ఉద్యోగ ప్రతిష్టలు ఇవి ఉన్నాయా లేదా, అతనికి సంతాన యోగ్యత ఉందా లేదా, ఇట్లా ఏ ఈవెంట్ లేలో ఏ సిగ్నిఫికేటర్స్ బహుత్ ఇంపార్టెంట్ కేపీ మే, ఎస్పెషల్లీ కేపీ పద్ధతి మే. వేదిక్ మే సిగ్నిఫికేటర్ నహీ హోతే, వేదిక్ పద్ధతిలో సిగ్నిఫికేటర్స్ ఉండదు. వేదిక్లో కేవలం 12 రాశులు, ఒక్కొక్క రాశి 30 డిగ్రీలు, ఆ రాశిలో ఉన్న గ్రహాలు, ఆ గ్రహాలు కాంబినేషన్సు, ఆ గ్రహ యోగాలు, ఒక గ్రహం ఇంకొక గ్రహంతో కలిసినప్పుడు కలిగే యోగాలు, ఆ గ్రహాలు ఒక గ్రహాన్ని ఇంకొక గ్రహం వీక్షించే విధానం, అది గుడ్ ఆస్పెక్టా అంటే చెడు దృష్ట్యా, మంచి దృష్ట్యా, భావాలు, భావ బలాలు, 12 భావాలు, మేషం కాడి నుంచి మీనం వరకు 12 భావాలు, ఆ భావాలు లగ్నాన్ని బట్టి వాటి స్థానాలు, ఒకవేళ లగ్నాన్ని బట్టి వాటి స్థానాలు దుస్థానాలు అయితే 6, 8, 10, 12 లేదు, ఈ లగ్నాన్ని బట్టి గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఆ గ్రహాలు దుస్థానాల్లో ఉన్నాయా, మంచి స్థానాల్లో ఉన్నాయా, పోతే ఆ గ్రహాల బలం ఎంత, లగ్నాన్ని బట్టి గ్రహ బలం, భావబలం అంటే స్థానబలం, అవి గ్రహాలు మిత్రక్షేత్రంలో ఉన్నాయా, ఇంకో గ్రహంతో కలిసి ఉన్నాయంటే అది మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా, ఇట్లా ఎన్నో విషయాలు చూసి ఓకే చెప్పేది వేదిక్. కానీ కృష్ణమూర్తులు ఇవన్నీ లేకుండా షోడశ వేదిక శాస్త్రంలో షోడశ వర్గ పట్టికలు D1 నుంచి D9 నుంచి D26 ఇలా ఎన్నో చార్టులు చేయాలి. అందుకని కృష్ణమూర్తులు ఆ చార్టులన్నీ, కృష్ణమూర్తులు ఓన్లీ D1 D9 చార్ట్ ఎక్కువ చూస్తారు, తన కృష్ణమూర్తి చార్ట్ ఉంటుంది, మిగతా షోడశ వర్గ పట్టికలు చూడరు, ఎన్నో యోగాలు అన్నీ కృష్ణమూర్తిలో చూడరు, ఎన్నో అష్టోత్తర దశ దశ ఇవన్నీ చూడరు, ఓన్లీ వింశోత్తర దశ కృష్ణమూర్తి పద్ధతిలో చూస్తారు. అందుకని కృష్ణమూర్తి, మనం కృష్ణమూర్తి ప్రకారం జ్యోతిష్, ఇఫ్ ఐ వాంట్ టు అనలైజ్ ద చార్ట్ బై కృష్ణమూర్తి ఐ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ డీటెయిల్స్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ అండ్ టైమ్ ఈజ్ వెరీ అక్యురసీ వీ నీడ్. ఓకే, కృష్ణమూర్తి ప్రకారం కావాలి అంటే వేదికలో ఎన్నో విషయాలు చూడాలి, కృష్ణమూర్తిలో ఈజీగా ఉంటుంది, కాకపోతే టైం అక్యురసీ కావాలి. ఈ సిగ్నిఫికేటర్స్ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్ కృష్ణమూర్తిలో డైవర్స్ గురించి తెలుసుకోవాలంటే. సబ్లాడ్ ఆఫ్ ద సెవెంత్ హౌస్, సెవెంత్ హౌస్ సబ్లాడు ఒకవేళ 6, 8, 12 చెప్పినట్టుగా దుస్థానాలతో కనెక్ట్ అయినా, ఇక్కడ 6, 12 కూడా కాకుండా 10 కూడా చూపిస్తున్నారు, అలా కనెక్ట్ అయితే అది డిస్ప్యూట్స్ అంటే తగాదాలు, సపరేషన్ చూస్తుంది. తర్వాత పోతే సెవెంత్ హౌస్లో సబ్లాడ్, సిక్స్త్ హౌస్ సబ్లాడ్ ఒకవేళ సెవెంత్తో కనెక్ట్ అయినా కూడా, అంటే సిక్స్త్ హౌస్ సబ్లాడ్ సెవెంత్ని సిగ్నిఫై చేస్తున్నా, సిగ్నిఫై చేయటం అంటే సిక్స్త్ హౌస్ సబ్లాడ్, నేను చార్ట్ చూసేటప్పుడు చేస్తాను, సిక్స్త్ హౌస్ సబ్లాడు 7వ స్థానాన్ని ఏబిసిడి ఏదో ఒక పొజిషన్లో, ఈ సిక్స్త్ హౌస్ సబ్లాడు సెవెంత్ హౌస్కి సంబంధించిన ఏబిసిడి, ఏ అంటే 100% కారకుడు, బి అంటే 75% కారకత్వం, సి అంటే 50% కారకత్వం, డి అంటే 25%, అంటే సిక్స్త్ హౌస్ సబ్లాడు
ఏడో హౌస్కు సంబంధించిన ఏబిసిడిలో ఎక్కడైనా ఉన్నాడు అంటే, ఇప్పుడు ఏలో ఉన్నాడు, సెవెంత్ హౌస్కి ఏలో ఉన్నాడు అంటే 100% ఈ సిక్స్త్ హౌస్ సబ్లాడు ఏడో హౌస్ ఏలో ఉన్నాడు అంటే కనెక్టివిటీ ఉంది. సిక్స్త్ హౌస్ సబ్లాడ్కి ఏడో హౌస్ తోటి కనెక్టివిటీ ఉంది, దాన్ని సిగ్నిఫై చేయటం అంటారు. అంటే సిక్స్త్ హౌస్ సబ్లాడు ఏడో హౌస్కి కారకత్వం, అది కూడా ఏ సిగ్నిఫికేటర్ అయ్యాడు అంటే 100% సిగ్నిఫికేటర్ అయ్యాడు కాబట్టి డైవోర్స్కి ఛాన్సెస్. అంటే ఒక్క విషయం, ఒక నేను చాలాసార్లు చెప్పాను, ఎవరికైనా నేను ఏం చెప్తాను అంటే, జ్యోతిష్యం అంటే ఏదో ఒక పాయింట్ చూసి చెప్పేది కాదు. 36కి 29 పాయింట్లు వచ్చాయో, 14 పాయింట్లు వచ్చాయో, లేకపోతే అష్టగణ కూటంలో, యోని కూటంలో పిల్లి, ఎలుక, క్యాట్ అండ్ మౌస్ దే హ్యావ్ బికమ్, బోత్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ హ్యావ్ బికమ్ లైక్ మౌస్ అండ్ క్యాట్ అలా అయ్యారు, ఆ వివాహం కుదరదు, నో, ఎన్నో విషయాలు చూడాలి. వివాహం అంటేనే అష్టగుణ కూటమి, పోతే కొన్ని దోషాలు, కుజ దోషము, రావుకేతు దోషాలు, పోతే చార్ట్లు అనలైజ్ చేయాలి. చార్ట్లో వివాహానికి సంబంధించి ముఖ్యంగా 2, 7, 8, 2, 5, 7, 8 ఓకే ఈ స్థానాలు, కొన్ని గ్రహాలు, గురుడు, గురువు, జూపిటర్, వీనస్, శుక్రుడు అండ్ మార్స్ కుజ, ఈ తినో గ్రహక బల్, స్టామినా, ఎనర్జీ కేస్ అవుతాయి. ఈ గ్రహ బలాలు ఎలా ఉంటాయి, గురు శుక్ర కుజ గ్రహాల బలాలు, ఎనర్జీ అండ్ భావాలు, నేను చెప్పినట్టు 2, 5, 7, 8 ఈ భావాల భావబలాలు ఎలా ఉంటాయి. పోతే ముఖ్యమైన వివాహానికి సంబంధించి 7th హౌస్, 8th హౌస్ ఆయు మాంగళ్య బలం, ఈ 2 భావాలు, భావాధిపతులు ఎలా ఉన్నారు, ఇలా చూస్తారు వేదికలో. కేపీలో అయితే వివాహం గురించి చూడాలి అంటే 2, 7, 11, 7 ఈజ్ ద మెయిన్ హౌస్, 2, 11 ఆర్ సపోర్టింగ్ హౌస్. ఓన్లీ మ్యారేజ్ రిలేటెడ్ చూడాలి అంటే, డైవోర్స్ రిలేటెడ్ అంటే ఎన్నో విషయాలు చూడాలి. అండ్ సింగిల్ ఫ్యాక్టర్ మీద కబీర్ జ్యోతిష్ ఏక్ కిసీ ఇన్సాన్ కా జిందగీ మే క్యా హోతా హై జస్ డైవోర్స్ ఉస్కో దేఖనా హై తో ఏక్ హీ ఫ్యాక్టర్ సే నహీ చల్తే. మైనె షురూ మే బతాయా థా, పహలే 5 హౌసెస్ కో దేఖనా హై, అందులో 2, 7, 11 ఓకే ఇంపార్టెంట్. చెప్పినట్టుగా నేను స్టార్టింగ్లో చెప్పాను కీ హౌసెస్ ఏంటిది, అది 2 హౌస్, 7th హౌస్ కీ హౌసెస్ రిలేటెడ్ టు డైవర్స్. 7th హౌస్ చెప్పాను ఎందుకంటే 7th హౌస్ ఈజ్ ది మ్యారేజ్ హౌస్, 2nd హౌస్ హౌస్ ఫ్యామిలీ వాయిస్ ఓకే, 7th, 6th హౌస్ లా కేసెస్ డిస్ప్యూట్స్, 11th హౌస్ ఫుల్ఫిల్ ఆఫ్ యువర్ డిజైర్స్ కోరికలు నెరవేరే హౌస్ 11th హౌస్. కానీ అది మలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే, చెడు దృష్టితో చూడబడిందంటే 11th హౌస్ సపరేషన్ సూచిస్తుంది. 12th హౌస్ కొన్ని ప్లానెట్స్ చెప్పాను, ముఖ్యంగా వీనస్ శుక్రుడు, పోతే శని కుజుడు మార్స్ ఓకే, కొన్ని రాహుకేతువుల గురించి చెప్పాను, శని గురించి చెప్పాను. ఇవి ఇంపార్టెంట్ ప్లానెట్స్ టు బి కన్సిడర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ డైవోర్స్. నెక్స్ట్ వచ్చేసి సబ్లాడ్స్. సబ్లాడ్స్ అంటే సబ్లాడ్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది డైవోర్స్లో. సబ్లాడ్స్ వచ్చేసి ముఖ్యంగా 7th హౌస్ సబ్లాడ్. ఈ 7th హౌస్ సబ్లాడ్కి వచ్చి చాలా ఇంపార్టెంట్ రూల్ ప్లే చేస్తుంది రోల్ని డైవోర్స్లో. మ్యారేజ్ 7th హౌస్ మ్యారేజ్ అచ్చా గోయింగ్ ఆన్ గుడ్ కండిషన్, అదర్వైజ్ బ్యాడ్ లైక్ డైవోర్స్. సో 7th హౌస్ చాలా క్రూషియల్ రోల్ చేస్తుంది. ఈ 7th హౌస్ సబ్లాడ్ సిగ్నిఫై చేస్తుంది 6th హౌస్ని. 7th హౌస్ సబ్లాడ్ 6th హౌస్లో, ఈ 6th హౌస్ అంటే కాన్ఫ్లిక్ట్స్, లీగల్ డిస్ప్యూట్స్ సంబంధించి సిక్స్త్ హౌస్లో ఏబిసిడి సిగ్నిఫికేటర్స్లో సిగ్నిఫై కారకత్వం అక్కడ ఉంటే తప్పనిసరిగా అక్కడ లీగల్ ప్రాబ్లమ్స్ ఉండే ప్రాబ్లం ఉంటుంది. 10th హౌస్ అంటే 10th హౌస్లో చెప్పినట్టుగా
టెన్త్ హౌస్ పబ్లిక్ మ్యాటర్స్ ఉంటాయి ఎక్కువగా. పబ్లిక్ మ్యాటర్స్ అంటే కోర్ట్ కేసెస్ ఇలాంటివి. 11th హౌస్ అంటే ఫుల్ఫిల్ ఆఫ్ డిజైర్స్. 12th హౌస్ అంటే సపరేషన్ ఆర్ లాస్. ఇప్పుడు ఈ 7th హౌస్ అబ్లాడు ఈ 6th హౌస్ని కానీ 10th హౌస్ని కానీ 11th హౌస్ని కానీ 12th హౌస్ని కానీ చూస్తే సిగ్నిఫై చేస్తే నీకు డైవర్స్ నీకు ఛాన్సెస్ అవుతాయి. చెప్పినట్టుగా 7th హౌస్ అబ్లాడు 6తో 10తో 12తో కలిగి కనెక్టివిటీ ఉన్న డిస్ప్యూట్స్ సపరేషన్కి ఇండికేషన్ అవుతుంది. 6th హౌస్ అబ్లాడికి 7th హౌస్తో కనెక్టివిటీ ఉన్న లీగల్ ప్రొసీడింగ్స్ సంబంధించి ఉంటుంది. 2nd హౌస్ అబ్లాడ్ సిగ్నిఫైస్ ది 6th ఆర్ 12th హౌస్. అప్పుడు కూడా ఇక్కడ సపరేషను, కాన్ఫ్లిక్ట్, వివాహంలో విభేదాలు అలాంటి సంబంధం ఉంటుంది ఎక్కువగా. ఇవన్నీ చూసిన తర్వాత రూలింగ్ ప్లానెట్స్ సహాయంతో వీ నీడ్ టు టేక్ ద సపోర్ట్స్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్. నేను అందుకని చెప్పాను, మైనే బతాయా కి డైవోర్స్ మీన్స్ ఏక్ పాయింట్కు దెక్కే నై చల్తే. మీరు జ్యోతిష్ శాస్త్రంలో తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక పాయింట్ చూసి వివాహాలు వదులుకోవటం, ఒక పాయింట్ చూసి ఎలికా పిల్లి అయ్యారు వివాహం వదులుకోమంటున్నారు, ఇవన్నీ ఎన్నో పాయింట్లు చూసి చెప్పిన వాడే నిజమైన జ్యోతిష్యుడు. మిమ్మల్ని ఏదో చెప్పడానికి ఎంతోమంది చేస్తూ ఉంటారు. అప్పుకో బతాయింగ్ హా ఉన్లో క్యాట్ అండ్ మౌస్ బన్ గయ్యా అవి ఓ షాది నయ్యే తో బహుసారి మ్యాచెస్ అప్పుకు చూడడం పడతాం. మంచి మంచి మ్యాచ్లు వదులుకుంటారు మీరు. ముఖ్యంగా శని గురించి చెప్పేటప్పుడు శని వివాహాన్ని చాలా ఆలస్యం చేస్తాడు, శని అవరోధం కల్పిస్తాడు, శని వివాహం కుదుర్చుకొని పీటల మీద ఎక్కిన దాకా కూడా ఏదో ఒక అవరోధం శని జాప్యం చేస్తాడు, డిలే చేస్తాడు. విధి తన మీద పెట్టుకోకుండా ఎవరి మీదో అక్కనో చెల్లెనో తమ్ముడనో వాళ్ళకి ఇష్టం లేదో నాన్నకి ఇష్టం లేదనో లేకపోతే జాతకాలు పిచ్చి మీ మైండ్లో అలా కదులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అప్పటికి మన మే ఐసి షక్ అవుతే లడికీకు పన్నా హే ప్రాజెక్ట్ బన్ ఇష్ట ఇలా చాలా కథలు చెప్పుకుంటా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా శని కారణము. కాబట్టి మీరు వివాహంలో ముఖ్యంగా రెండు వర్గాలు కలిసి ఒకరు ఒక అడుగు వేస్తే ఇంకొక రెండు అడుగులు ముందుకేస్తేనే అది ముందుకెళ్తుంది, లేకపోతే డిలే అవుతా చాలా డిలే అయ్యి ఈరోజు 34-35 అయిన అబ్బాయిలు అమ్మాయిలు ఎంతోమంది మార్కెట్లో ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉంటాయి. శని ఈ జ్యోతిష్యం నమ్మే వాళ్ళకే, ఇదంతా నమ్మని వాళ్ళకి ఏమీ లేదు. నమ్ముతున్నావు కాబట్టి నువ్వు ఒకరి దగ్గరికి వెళ్తావు, వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఏమొచ్చు అనేది నీకు తెలియదు, వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాతక పిచ్చి అనేది అనవసరం. విధి అనేది కర్మ ఫలితం ఉంటుంది. మన 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 కర్మలు, మన తాత తండ్రులు, మన తల్లిదండ్రులకి వాళ్ళకి చేసే పితృ కార్యక్రమాలు, పితృ సందర్పణలు మనం కరెక్ట్గా చేసామా లేదా, ఆ దోషాలు మనల్ని వెంటాడుతున్నాయా లేదా ఇవి చూసుకోవాలి. లేదు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలి, తిరుపతి వెళ్తున్నాను, బాలాజీ వెళ్తున్నాను, పూజలు చేస్తున్నాను కాదు. మీ పితృదేవుల్ని మీరు మీ తాత ముత్తాతల వాళ్ళకి తర్పణాలు, సంతర్పణలు, పిండ ప్రదానాలు జరుగుతున్నాయా లేదా, ఇవన్నీ కర్మలు, కర్మలు వెంటాడుతూ ఉంటాయి మనం, చూసుకోవాలి మీరు ఇవన్నీ. ఓకే, ఇలా చూసుకొని మీరు అన్నీ చేస్తే కరెక్ట్గా జరుగుతాయి. రూలింగ్ ప్లానెట్స్ అంటే రూలింగ్ ప్లానెట్స్కు క్యా బోల్తే రూలింగ్ ప్లానెట్స్కి దేఖనా పడతా డైవర్స్కి చక్కర్నా అవుతా. రూలింగ్ ప్లానెట్స్లో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే లగ్నం ప్రకారం చూడాల్సి వస్తుంది. నీ జాతక చక్రం ప్రకారం, నీ జాతక చక్ర ప్రకారం రూలింగ్ ప్లానెట్స్ ఏంటంటే లగ్నము, ఫస్ట్ లగ్నము, లగ్నాధిపతి. ఆ లగ్నముకి లగ్నాధిపతి అంటే ఏ లగ్నం అయితే రాశి అధిపతి, నక్షత్రాధిపతి. లగ్నానికి కొన్ని డిగ్రీలు ఉంటాయి. ఆ డిగ్రీలలో ఏ నక్షత్రం, ఎందుకంటే ప్రతి రాశిలో నక్షత్రాలు ఉంటాయి, 3-9 పాదాలు కాబట్టి దాదాపు 2 నక్షత్రాలు, 3 నక్షత్రం ఒక పాదం ఉంటుంది. కాబట్టి ఈ 3 నక్షత్రాలకి ప్రభువులు ఉంటారు, గ్రహాలు. కాబట్టి లగ్నం తీసినప్పుడు ఆ లగ్నానికి
మొదట మనం ఏ రాసుకో, లగ్నాధిపతి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు మిథునం అన్నాం అనుకో, బుధుడు లగ్నాధిపతి. పోతే లగ్నం కొన్ని డిగ్రీలు ఉంటాయి, ఆ డిగ్రీల ప్రకారం ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రాధిపతి. ఆ తర్వాత ఆ నక్షత్రాధిపతి ప్రకారం సబ్లాడ్, ఈ మూడు తీయాలి. తర్వాత పోతే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశి అధిపతి, దాని జన్మరాశి అంటారు. చంద్రుడి ప్రకారం అతని జన్మరాశి, ఆ రాశి అధిపతి, చంద్రుడు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి, ఆ సబ్లాడ్, ఈ మూడు. పోతే డేలాడ్, డేలాడ్ అంటే ఈరోజు బాబు పుట్టినరోజు బుధవారం అనుకుందాం, బుధుడు డేలాడ్, అప్పుడు ఈ ఏడిటిని కలిపి రూలింగ్ ప్లానెట్స్ ఆఫ్ జన్మ చార్ట్, అతని జన్మ చార్ట్ని బట్టి డివన్ చార్ట్ అన్నారు, నాటల్ చార్ట్ అని. ఈ నాటల్ చార్ట్ అన్న, డివన్ చార్ట్ అన్న, రాశి కుండలి అన్న, జన్మ కుండలి, లగ్న కుండలి, ఇదంతా ఒకటే. ఆ చార్ట్లో ఈ రకంగా రూలింగ్ ప్లానెట్స్ని అతని చార్ట్ ప్రకారం తీయాలి, బర్త్ డీటెయిల్స్ ప్రకారం. చెప్పిన ప్రకారం డేలాడ్ అంటే అతను పుట్టిన రోజుని బట్టి, అతను గురువారం పుడితే గురు ఒక రూలింగ్ ప్లానెట్, రెండు అతని లగ్నం ప్రకారం లగ్నాధిపతి, నక్షత్రాధిపతి, సబ్లాడ్, ఈ మూడు. పోతే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అతని జన్మరాశి కాబట్టి ఆ రాశి, చంద్రుడు ఉన్న రాశి అధిపతి, చంద్రుడి డిగ్రీలను బట్టి నక్షత్రాధిపతి, సబ్లాడ్, ఇట్లా ఏడు వస్తాయి. ఈ ఏడు రూలింగ్ ప్లానెట్స్ చూసుకొని తర్వాత ప్రశ్నా జ్యోతిష్యం అని ఉంటుంది. ప్రశ్నా జ్యోతిష్యం, ఈ ప్రశ్నా జ్యోతిష్యంలో దాన్నే హోరారి చాట్ అంటారు. హోరారి చాట్ అంటే ప్రశ్నా జ్యోతిష్యం. నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ అడుగుతావో, నాకు విడాకులు, ఇతనికి ఆ జాతకుడికి జాతకరాలకి వివాహం తర్వాత విడాకులు ఉంటాయా అనే క్వశ్చన్ అడిగే టయానికి ఈ జ్యోతిష్యుడు తన ఉన్న స్థానాన్ని నుంచి చాట్ వేయాలి. ఆ రోజు చాటు, ఆ టైం చాట్ వేసుకోవాలి. ఎవరైతే ఎక్కడ వాళ్ళు దూరాన్ని నుంచి, కువైట్ నుంచి, దుబాయ్ నుంచి అడిగినా, లండన్ నుంచి అడిగినా, లేదు నీ దగ్గరకు వచ్చేసి ఆకే పాస్ ఆకే పూచినా, పూచలియా యా దూర్సే కహీ లండన్ మే రహకే పూచా, షాదీకే బాద్ డైవోర్స్ హోగా, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ డైవోర్స్ ఆఫ్టర్ మ్యారేజ్, వెదర్ ద పర్సన్ హీ ఈజ్ కమింగ్ టు యూ ఫిజికల్లీ, అదర్వైజ్ హీ ఈజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఫ్రమ్ రైజింగ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ఫార్ అవే అబ్రాడ్, బట్ ద ఆస్ట్రాలజర్ నీడ్స్ టు జనరేట్ ఏ చార్ట్ ఆన్ ద డే, ఆన్ ద టైమ్, ద బర్త్ ప్లేస్ టు బి టేకెన్ యాజ్ పర్ ఆస్ట్రాలజర్స్ లొకేషన్. ఆ జ్యోతిష్యుడు తన ఉన్న స్థానాన్ని తీసుకొని ఆ రోజు డేటు, ఆ రోజు టైం, అప్పుడు క్వశ్చన్ అడిగిన టయానికి వేసి మళ్ళీ రూలింగ్ ప్లానెట్స్ని తీయాలి. నేను ఇప్పుడు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పిన రూలింగ్ ప్లానెట్స్ అతని జన్మ జాతకం ప్రకారం రూలింగ్ ప్లానెట్స్. బిఫోర్ దట్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ద రూలింగ్ ప్లానెట్స్, దే ఆర్ ఫర్ హీజ్ నాటల్ చార్ట్, డివన్ చార్ట్, అతని జన్మ చార్ట్ ఓకే ప్రకారం ముతాబిక్ హే. ఇప్పుడు హోరారి ప్రశ్నా జాతకం ప్రకారం చార్ట్ వేసి దాని ప్రకారం అప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ ఆ టైం తీసుకొని ఆ టైంలో దశ అండ్ భుక్తి అంటే వీటిని ప్లానెటరీ పీరియడ్స్ అంటారు. దశాభుక్తులంటే దశ అంటే మహాదశని దశ అంటారు షార్ట్లో. మహాదశలు నేను చెప్పాను, వింశోత్తర దశ ప్రకారం 120 ఇయర్స్ ఒక మానవుడికి ఒక జీవితం. ఆ వింశోత్తర దశ, ఉత్తర అంటే 100 సంవత్సరాలు, వింశ అంటే 20 సంవత్సరాలు, వింశోత్తరం 120, అష్టోత్తరం అంటే, అష్ట అంటే 8, ఉత్తరం అంటే 100, 108 సంవత్సరాలు. సో వింశోత్తర దశక ముతాబిక్ మహాదశ అంటే కేతు మహాదశ, శుక్ర మహాదశ, సూర్య చంద్ర మహాదశ, సూర్య మహాదశ, చంద్ర మహాదశ, రాహు
కుజ మహాదశ, రాహు మహాదశ, పోతే గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ, ఇట్లా ఒక్కొక్క మహాదశకి కేతు మహాదశ అంటే 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ అంటే 20 సంవత్సరాలు, సూర్య మహాదశ అంటే 6 సంవత్సరాలు, చంద్ర అంటే 10 సంవత్సరాలు, కుజ మహాదశ అంటే 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, ఇట్లా ఉంటుందన్నమాట. బుధుడు గురు మహాదశ, శని మహాదశ, బుధ మహాదశ. సో ఈ మహాదశల్ని మళ్ళీ సబ్ పీరియడ్స్గా చేసి ఆ సబ్ పీరియడ్స్ని భుక్తి అంటారు. ఆ భుక్తుల్లో ఇంకా అంతర, ఇంకా సబ్ విడగొట్టేసి అంతర సూక్ష్మ. ఇట్లా ఒక మహాదశిని భుక్తి, అంతర, సూక్ష్మ అనే సబ్ పీరియడ్స్గా విడగొట్టినప్పుడు విడగొడతారు. ఈ రూలింగ్ ప్లానెట్స్ తీసుకొని ఆ క్వశ్చన్ అడిగే టయానికి ఇంకొక రూలింగ్ ప్లానెట్స్ చార్ట్, ఆ రోజు చార్ట్ అస్ట్రాలజర్ తన ఉన్న స్థానాన్ని నుంచి ఆ రోజు ఆ టయానికి చార్ట్ వేసేసి అతని దశాభుక్తులు ఇప్పుడు ఏ దశ అతనికి నడుస్తుంది, ఏ భుక్తి నడుస్తుంది, ఏ సూక్ష్మాంతర నడుస్తున్నాయి, ఈ అనలైజ్ చేసి ఇవన్నీ అనలైజ్ చేస్తారు. ఎందుకంటే ఒక డైవోర్స్ విషయం కనుక్కోవాలండి, అంతేగాని ఆషామాషికి డైవోర్స్ గురించి చెప్పటం ఇవన్నీ ఏంటంటే చాలా చదవకుండా చెప్పేది చేయటం అనేది ఈ రోజుల్లో దట్ ఈస్ కాల్డ్ ఇన్కంప్లీటెడ్ నాలెడ్జ్, అధూరా నాలెడ్జ్, ఉస్కే పూరా పూరా జ్ఞాన్ కే బగైర్ డైవర్స్ కే బారే మే, మ్యారేజ్ కే బారే మే, కోయి ప్రిడిక్షన్ బతానా, ఆయు కే బారే మే, అతని ఆయు ఎంత ఉంది, అతనికి మ్యారేజ్ డైవర్స్ అవుతుంది, అది ప్రేమ వివాహమా, అరేంజ్ మ్యారేజ్, ఇలా చెప్పాలి అంటే ఇన్ని విషయాలు చూడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏవైతే 6th, 8th, 10th, 12th హౌసెస్ ఆ టైంలో ఈ 6, 8, 10, 12 హౌసులకి నేను చెప్పినట్టుగా ఏవైతే ప్లానెట్స్, గ్రహాలు, సిగ్నిఫికేటర్స్, కారకత్వాలు ఈ పీరియడ్స్లో, దశాభక్తి పీరియడ్స్లో అవుతాయో అవి ఈ సపరేషన్, డైవోర్స్ జరగడానికి ట్రిగర్ చేస్తాయి, అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇంకొక విషయం చూడాలి అంటే డబుల్ ట్రాన్జిట్ ప్రిన్సిపల్. డబుల్ ట్రాన్జిట్ ప్రిన్సిపల్ అంటే 2 గ్రహ గోచారాలు. గోచారం అంటే ఒక గ్రహము పుట్టినప్పుడు జాతకంలో ఏ పొజిషన్లో ఉంది, ఇప్పుడు గోచారం, ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఎక్కడ, ఇప్పుడు ఆ గ్రహ ప్రజెంట్ పొజిషన్ ఎక్కడ అన్నది, దాన్నే ట్రాన్జిట్ అంటే ప్లానెటరీ, ప్లానెట్ ట్రాన్జిట్ అంటారు, లేకపోతే గ్రహ గోచారం అంటారు. ఉదాహరణకి ఇప్పుడు మేషములో, సారీ, వృషభంలో గురుడు ఉన్నాడు, వృషభంలో ఇప్పుడు గురుడు ఉన్నాడు. ఓకే, ఇప్పుడు ఉన్న గురువు ఈరోజు ఒక బాబు పుట్టాడు అంటే ఈరోజు గురువు పొజిషన్ వృషభం. ఈ ఎందుకంటే వృషభం అంటే గురువు ఒక్కొక్క రాశిలో 1 సంవత్సరం ఉంటాడు కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ ఒక బాబు పుడితే అతని పొజిషన్ వృషభంలో గురువు ఉంటాడు. అదే మ్యారేజ్ టైంలో చూసేటప్పుడు, మ్యారేజ్ టైంలో ఆ మ్యారేజ్ టయానికి గురువు ఎక్కడున్నాడు దాన్ని ట్రాన్జిట్ అంటారు. ట్రాన్జిట్ అంటే ప్లానెట్ ట్రాన్జిట్ అంటే ఇప్పుడు పొజిషన్ ఏంటి, ఆ గ్రహం తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడుంది అనేది. డబుల్ ట్రాన్జిట్ అంటే 2 గ్రహాలు చూడాలి ఇక్కడ. ఒకటి వచ్చేసి డబుల్ ట్రాన్జిట్ లో శని గురువు ఎక్కువ చూస్తారు. ఈ శని గురువులు 7th హౌస్ మీద కానీ, ఆ 7th హౌస్ లార్డ్, హౌస్ లార్డ్ మీద కానీ ఇప్పుడు ఈ డబుల్ ట్రాన్జిట్ ప్రిన్సిపల్ అంటే ఈ 2 గ్రహాల గోచారాల్లో, 2 గ్రహాలు అంటే గురు శని గోచారాల్లో, ఇందులో ఎక్కువగా ఈ గురు శని ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ గురు శని ట్రాన్జిట్ గోచారం అవుతూ 7th హౌస్ మీదకి వచ్చిన లేదు ఆ అధిపతి ఎవరు, 7th హౌస్ అంటే వివాహ స్థానానికి అధిపతికి ఈ శని గురువులతోటి సంబంధం ఉన్నా లేదు, ఈ గురు విత్ వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ మెలిఫిక్ ఆర్ డెబిలిటేటెడ్,
లేదు ఆ రొంటిలో. ఏ రొంటిలో? ఈ శని జూపిటర్ లో ఏదో ఒకటి మెలిఫిక్ ప్లానెట్ అవటం అంటే దుష్ట గ్రహం అవటం అన్నా, డెబిలిటేటెడ్ అంటే నీచ స్థితి పొందిన, ఇది కూడా ఇండికేట్ చేస్తుంది మ్యారిటల్ ఛాలెంజ్లో. సపరేషను లేదా డైవోర్స్కి చూపిస్తుంది. ఈ డబుల్ ట్రాన్జిట్ ప్రిన్సిపల్లో మనం డబుల్ ట్రాన్జిట్ ప్రిన్సిపల్లో ఏం చెప్పుకుంటున్నాం, డబుల్ ట్రాన్జిట్ ఎన్ని మీరు తెలుగులో కూడా ఇచ్చాను నేను, చూసుకోండి మళ్ళీ చెప్తాను సార్ తెలుగులో కూడా. ఓకే, నేను రూలింగ్ ప్లానెట్స్ అని చెప్పాను. రూలింగ్ ప్లానెట్స్ అంటే టైమింగ్, ఈ విడాకుల సంభావ్యత సమయాన్ని ప్రశ్నా జ్యోతిష్యంతో చూడొచ్చు. దాన్ని హొరారి చార్ట్ అంటారు. లేదా అంటే ఈ ప్రశ్నా జ్యోతిష్యంతో ఈ విడాకుల సంభావ్యత ఉందా అనేది నిర్ణయించవచ్చు. చెప్పాను రూలింగ్ ప్లానెట్స్ అంటే. లేదా దశ మరియు భుక్తి, ఆ గ్రహాల కాలాలు సమయంలో పాలించే గ్రహాలు ఏదో రూలింగ్ ప్లానెట్స్ ఈ దశ భుక్తి సమయాల్లో వస్తున్నాయా రూలింగ్ ప్లానెట్స్ ఏమన్నా. లేదు 6, 8, 10, 12 గ్రహాలను వారి కాలాలు లేదా ఉపకాలాలతో సూచించి విడిపోవడానికి లేదా విడాకులకు సంబంధించిన సంఘటనలు ప్రేరేపించు. 6, 8, 10, 12 గృహాలను, హౌసెస్ను, ఆ గృహాల వారి కాలాలు. ఓకే, ఉపకాలాలు అంటే చెప్పాను, కాలాలు ఉపకాలాలు అంటే పీరియడ్స్. వాటి సబ్ పీరియడ్స్ని సూచించే గ్రహాలు విడిపోవడానికి లేదా విడాకులకు సంబంధించిన సంఘటనలు ప్రేరేపించవచ్చు. డబుల్ ట్రాన్జిట్ ప్రిన్సిపల్ చెప్పాను. 7వ ఇల్లు దాని అధిపతి అంటే హౌస్ లార్డ్. శని కానీ బృహస్పతి గురువు కానీ ప్రమేయం ఉంటే వాటి మీద సంచారం అంటే ప్లానెట్ ట్రాన్జిట్ని సంచారం అంటారు. వాటిలో ఒకటి హానికరం అంటే చెడు ప్లానెట్ అయినా లేదా నిత్యస్థితి పొందింది, నిత్యస్థితి పొందే బలహీనం అవుద్ది గ్రహం. ఇది వైవాహిక సంబంధానికి సవాళ్ళు చూపిస్తుంది. తర్వాత పోతే 7th హౌస్కి 8th హౌస్ కనెక్షన్లు, ఇన్ని విషయాలు చూడాలి. 7th హౌస్, 7th పాయింట్ ఏంటి, అఫ్లిక్షన్ టు ద 7th హౌస్ అండ్ ఇట్స్ లార్డ్ అంటే 7వ హౌస్ అఫ్లిక్ట్ అవటం, చెడిపోవటం. 7వ హౌస్ లార్డ్, రాశి అధిపతి, 7వ హౌస్ కానీ దాని రాశి అధిపతి సబ్ లార్డ్ కానీ చాలా ఎక్కువగా ప్రభావితమైతే ఏ గ్రహాలు, చెడు గ్రహాలు, ఉదాహరణకి శని గ్రహాలు చెప్పాను నేను, కుజుడు, శని, రాహుకేతువులు, ఈ 7వ స్థానం కానీ స్థాన అధిపతి కానీ సబ్ లార్డ్ కానీ వీళ్ళు ఈ గ్రహాలతోటి, చెడు గ్రహాలతోటి బాధింపబడితే అది మ్యారిటల్ డిస్కార్డ్ అంటే వివాహంలో అసౌఖ్యం, దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ సపరేషన్. 8th హౌస్ కనెక్షన్ ఉందా? 8th హౌస్ చెప్పాను, 8th హౌస్ దేనికి చూపిస్తుంది, 8th హౌస్ దుస్థానం. ఇది రిప్రజెంట్స్ సడన్ ఈవెంట్స్, ట్రాన్స్ఫార్మేషన్స్ అండ్ అబ్స్టకల్స్, అవరోధాలకి సడన్ ఈవెంట్స్ ఏదైనా జరిగిన అంటే అకస్మాత్తుగా ఘటనలు ఏదన్నా మార్పులు చేర్పులు జరిగాయి అవరోధాలకి 8th హౌస్ చూపిస్తుంది దుస్థానం. ఈ 8వ స్థానానికి స్ట్రాంగ్ కనెక్షన్ విత్ 7th హౌస్ అంటే 8వ స్థానానికి 7వ స్థానంతో బలమైన కనెక్షన్ ఉన్నా లేదు, ఇట్స్ లార్డ్ కుడ్ ఇండికేట్ సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. ఒకవేళ 8వ హౌస్కి కనెక్షన్ 7వ స్థానంతో కనెక్షన్ ఉన్నా లేకపోతే అతన్ని 7వ స్థాన అధిపతి తో కనెక్షన్ ఉన్నా కూడా ఇవి అన్ఎక్స్పెక్టెడ్ డిస్రప్షన్స్ ఇన్ మ్యారేజ్లో అసౌకర్యాలు కలగజేస్తాయి. సో సమ్మరీ ఆఫ్ కేపీ రూల్స్, ఎన్ని కేపీ కృష్ణమూర్తి పద్ధతులు డైవర్స్కు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మనం చర్చించి, ఇన్ని విషయాలు చర్చించి చార్ట్ చూడాలి, అప్పుడే డైవర్స్ గురించి మనం చెప్పగలం. సమ్మరీ ఏం చెప్తుంది? ఫస్ట్ నేనేం చెప్పాను, ఒక 5 భావాలను చూడాలి, 2, 7, 11. ఓకే, 2, 7, 11 ముఖ్యంగా
ఆరు మళ్ళీ 2, 7, 11 భావాలు, ఆరో భావం ఓకే చూడాలి. కొన్ని ప్లానెట్స్ చూడాలి. ప్లానెట్స్లో వీనస్, శుక్రుడు, రొమాన్స్ అండ్ లవ్, ఫిజికల్ కంఫర్ట్, గురువు గురించి చూడాలి, మార్స్ గురించి చూడాలి, రాహుకేతువుల గురించి చూడాలి, ఈ గ్రహాల గురించి ఓకే. మార్స్ గురించి, గురువు గురించి కదా, అది శుక్రుడు, మార్సు, రాహుకేతువులు, ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత పోతే ఈ హౌసెస్కి కనెక్షన్ సిగ్నిఫికేటర్ టేబుల్ చూడాలి. సిగ్నిఫికేటర్ టేబుల్లో 7th హౌస్ సబ్లాడ్కి 6th హౌస్తో ఏదైనా కనెక్టివిటీ ఉందా, 10వ స్థానానికి ఏదైనా సంబంధం, సిగ్నిఫికేషన్ ఉందా, 12th హౌస్కి ఏమన్నా దుస్థానాలతో సిగ్నిఫికేషన్స్ ఉంటే 6th హౌస్కి 7th హౌస్కి ఏమన్నా కనెక్టివిటీ, ఇట్లా చూడడం. సమ్మరీ ఏంటి? సమ్మరీ, వాట్ ఈస్ ద సమ్మరీ? సమ్మరీ ఆఫ్ కేపీ రూల్స్, 7th హౌసు, 7th హౌస్ సబ్లాడు మెయిన్ కీ ఇండికేటర్స్, ఈ మ్యారేజ్ సౌఖ్యం లేదా వాటి మధ్యన మ్యారేజ్ అవరోధాలు, వివాహ అవరోధాలకి 7th హౌసు దాని సబ్లాడ్ చాలా ముఖ్యం అన్నమాట. 7th హౌసు, 7th హౌస్ సబ్లాడు 6వ స్థానాన్ని కానీ 10వ స్థానం 12th హౌస్ని సిగ్నిఫై చేస్తే మ్యారేజ్ డైవర్స్ పాసిబిలిటీ సంభావ్యత ఉంటుంది. 7వ స్థానం సబ్లాడ్కి తప్పనిసరిగా 7వ స్థానం సబ్లాడు 6 కానీ 10 కానీ లేదా 12 స్థానాలకి సిగ్నిఫై చేయటం. సిగ్నిఫై అంటే నేను చెప్పాను, సిగ్నిఫికేటర్ టేబుల్ తయారు చేసి ఏబిసిడి సిగ్నిఫికే 4-fold సిగ్నిఫికేటర్ తయారు చేసి 12 భావాలకి, అప్పుడు మనకి 7th హౌస్ సబ్లాడ్ తీసుకొని ఆ సబ్లాడు 6వ భావంను చూడాలి. 6వ భావంలో ఏబిసిడిలో ఈ 7th హౌస్ సబ్లాడ్ ఎక్కడన్నా ఉంటే దాన్ని సిగ్నిఫై అవుతున్నాడు, కారకత్వం అవుతున్నాడు అంటారు. 7th హౌస్ సబ్లాడ్, సపోజ్ 7th హౌస్ సబ్లాడ్ శుక్రుడు అనుకున్నాం, ఆ శుక్రుడు 6వ స్థానం 10వ స్థానం 12వ స్థానాల్లో ఎక్కడైనా ఏబిసిడిలో ఉంటే, ఏలో ఉంటే 100% సిగ్నిఫికేటర్ అవుతున్నాడు, బీలో ఉంటే 75%, సిలో ఉంటే 50%, డీలో ఉంటే 25% సిగ్నిఫికేటర్ అవుతున్నాడని చెప్తాను. ఓకే, అలా సిగ్నిఫికేటర్ అయ్యి ఉండాలి 7th హౌస్ సబ్లాడ్ ఈ 6, 10 కానీ లేదా 12 హౌసులు కానీ, అప్పుడు డైవర్స్ పాసిబిలిటీ ఉంటాయన్నమాట. కొద్ది 6th హౌస్ రిప్రజెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ కాబట్టి, తగాదాలు, లీగల్ డిస్ప్యూట్స్ కాబట్టి 6th హౌస్ కనెక్షన్ విత్ 7th హౌస్, 7th హౌస్తో ఏదైనా కనెక్షన్ ఉంది అంటే అది డైవర్స్ ఇండికేట్ చేస్తుంది. 6th, ఎందుకంటే 6th హౌసేనే సూట్స్ అండ్ లా కేసెస్ ఓకే, తగాదాలు, డిస్ప్యూట్స్. నెక్స్ట్ 12th హౌస్ ఇండికేట్ సపరేషన్ ఆర్ లాస్. 12th హౌస్ సపరేషన్ లాస్ని సూచిస్తుంది కాబట్టి 12th హౌస్ కనెక్షన్ ఉంది 7th హౌస్ తోటి, అది ఇట్ ఇండికేట్స్ ద డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్, మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యే విధం చూపిస్తుంది అనమాట. నేను చెప్పినట్టు ప్లానెట్స్ వచ్చేసి మార్సు, మార్స్ అంటే కుజుడు, శని ఓకే, రాహుకేతువులు, ఇంకొక గ్రహం చెప్పాను వీనస్, అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి 7th హౌస్ని కానీ 7th హౌస్ లార్డ్ని కానీ ఓకే. ఇన్ఫ్లుయెన్స్ చేయటం అంటే బ్యాడ్ ఆస్పెక్ట్స్తో చూడటం కానీ ఓకే, ఇట్లా అనమాట. అప్పుడు ఇవన్నీ కూడా సపరేషన్ను చూస్తాయి. ఇన్ని ఫ్యాక్టర్స్ మనం చూడాలి ఒక వివాహంలో డైవర్స్ అవ్వాలి అంటే. కేపీ ఆస్ట్రాలజర్ కేపీ పద్ధతిని అనలైజ్ చేసే జ్యోతిష్యుడు ఇన్ని ఇన్ని విషయాలు చూసి అక్కడ చార్ట్లో డైవర్స్కి అంత ఛాన్స్ ఉందా అనేది అతను ప్రిడిక్ట్ చేయాలి. అప్పుడు ఎప్పుడు జరుగుతుంది డైవోర్సు అంటే అతని దశాభుక్తి కాలాలలో, దశ మహాదశ ఏ మహాదశ నడుస్తుంది, అప్పుడు ఏ భుక్తి ఉంది, పోతే అంతర ఏంటి, సూక్ష్మ ఏ పీరియడ్లో అతనికి ఈ డైవోర్స్ కానీ సపరేషన్ జరిగే సంభావన ఉంటుంది అనేది మళ్ళీ ప్రశ్నజాతకం అని చెప్పి హురారీ చార్ట్ రూలింగ్ ప్లానెట్ సహాయంతో తీసుకొని ఆ రూలింగ్ ప్లానెట్స్కి దశాభుక్తులు లో ఆ రూలింగ్ ప్లానెట్స్ ఈ దశాభుక్తుల్లో వస్తూ ఉంటే ట్రిగర్ అవుతుంది, అతనికి విడాకులు జరిగే సంబంధాలు ఎక్కువ ఛాన్సెస్, విడాకులు జరిగే
అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవే అవి చెప్పాను నేను. రూలింగ్ ప్లానెట్స్ మరియు టైమింగ్ అంటే విడాకుల సంభావ్య సమయాన్ని, విడాకులు జరిగే సమయాన్ని నిర్ణయించాలి అంటే ప్రశ్న జ్యోతిష్యంలో హోరారి చార్ట్, నేను చెప్పిన హోరారి చార్ట్ అంటే ఒకటి నీ జన్మ చార్ట్, D1 చార్టు, అది నువ్వు పుట్టినప్పుడు పుట్టిన టైము, నీ పుట్టిన సమయము, డేటు, నీ పుట్టిన లొకేషన్ తీసి తయారు చేసే జన్మ D1 చార్టు. అలా కాకుండా హోరారి చార్ట్ అంటే జ్యోతిష్యుడిని ఎవరైతే క్వశ్చన్ అడుగుతాడో, జ్యోతిష్యుడు తన ఉన్న స్థానాన్ని నుంచి ఆ రోజు ఆ సమయానికి ఒక చార్ట్ తీస్తాడు. దాని ప్రకారం రూలింగ్ ప్లానెట్స్, నేను చెప్పాను రూలింగ్ ప్లానెట్స్లో ఏమొస్తారు, డేలాడ్ అంటే ఈరోజు బుధుడు అయితే బుధవారం బుధుడు రూలింగ్ ప్లానెట్లు ఉంటాడు. పోతే లగ్నాది ఈరోజు ప్రకారం హోరారి చార్ట్ తీస్తే లగ్నం ఏం వస్తుంది, ఆ లగ్నాధిపతి, ఆ లగ్నాధిపతి నక్షత్రాధిపతి సబ్లాడ్, ఈ మూడు ఉంటాయి. ఓకే, పోతే ప్రశ్నా జ్యోతిషం ప్రకారం చాట్లో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి, చంద్రుడు డిగ్రీలను బట్టి అతని నక్షత్రాధిపతి సబ్లాడ్, వీటన్నిటిని తీయాలి. ఓకే, ఆ తర్వాత ఫిల్టర్ చేయాలి, ఫిల్టర్. ఓకే, డబుల్ ట్రాన్సిట్ ప్రిన్సిపల్. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో శని గురువు సంచారం ఎక్కడుంది, ఏ రాశిలో ఉంది, అక్కడ నుంచి ఆ రాశి నుంచి శని గురువు ప్రభావం ఈ గురు శని ఈ ప్రభావం ఏదన్నా ఎవరి మీద, ఏడవ ఇంటి మీద కానీ దాని అధిపతి పైన కానీ, రాశి ఏడవ రాశి అధిపతిపై కానీ ఈ గురు శనుల ప్రభావం ఏమన్నా ఉందా అంటే, ఒకటి లేదా ఒకటి హానికరం అంటే ఎక్కువగా బ్యాడ్ ఆస్పెక్ట్తో చూడబడుతుంది వాటిల్లో ఏదో ఒక గ్రహం, లేదు బలహీనమైందంటే డిబిలిటేటెడ్, నీచ స్థితి పొందింది, ఇలాంటి వాటిని కూడా అవి కూడా మనకి వివాహంలో డైవర్స్ సంభావ్యతని సూచిస్తాయన్నమాట. పోతే నెక్స్ట్ ఏడవ ఇంటికి మరి దాని ప్రభువుకి ఏదన్నా ఎట్లా, ఏడవ ఇల్లు దాని అధిపతి లేదా ఏడవ ఇంటి అధిపతి సబ్లాడ్. ఓకే, ఈ అశుభ గ్రహాలైనటువంటి మార్సు శని రాహుల చేత చూడబడతా బ్యాడ్ ఆస్పెక్ట్ అయినా కూడా ఇది వివాహంలో సమస్యలు సృష్టిస్తుంది. 8వ ఇంటికి కనెక్షన్, 8వ ఇంటికి ఎవరితో కనెక్షను, 8వ ఇంటి ఇల్లు అంటే 8th హౌస్ ఏం చేస్తుంది, ఇది సడన్ ఈవెంట్స్కి ట్రాన్స్ఫార్మేషన్, ఏదన్నా మార్పు చేర్పులు, అబ్స్ట్రక్షన్స్, ఓకే అబ్స్టికల్స్ అంటారు, ఈ వాటిని సూచిస్తాయన్నమాట. అప్పుడు 7వ ఇంటి 7వ ఇల్లు దాని ప్రభు అంటే 7th హౌస్ లార్డ్, 8వ ఇంటితోటి బలంగా కనెక్షన్ ఉంటే ఆకస్మికంగా సడన్ చేంజెస్ని సూచిస్తుంది. టోటల్ సమ్మరీ అంటే 7వ ఇంటికి కానీ దాని ఉప ప్రభువు వైవాహిక సామరస్యం లేదా అసమ్మతికి ముఖ్య సూచికలు. విడాకుల అవకాశం 7వ ఇంటి ఉపాధిపతి 7th హౌస్ సబ్లాడ్ 6, 10, 12 గృహాలను సూచిస్తే తప్పనిసరిగా 7th హౌస్ సబ్లాడ్ని కానీ 6, 10ని కానీ లేదా 12వ గృహాలను సూచిస్తే ఓకే. ఇప్పుడు ఒక చార్ట్ అనలైజ్ చేద్దాం. చార్ట్లో మనం ఇప్పుడు చెప్పుకున్న పాయింట్లో ఏదన్నా కొన్ని పాయింట్లు కలిస్తే ఎలా ఉంటుంది చూడండి. ఒక చార్ట్ తీసాను నేను, ఈ చార్ట్ ప్రకారం మనం అనుకున్నవి చూద్దాం. ఈ చార్ట్లో ఇది చార్ట్, దీన్ని D1 చార్ట్ అంటారు. ఈ D1 చార్ట్ అతను పుట్టినప్పుడు జబ్ జన్మ లియా హే వెన్ ఎవర్ హీ హాస్ టేకెన్ ద బర్త్ దట్ మూమెంట్ యాజ్ పర్ హీస్ బర్త్ టైమ్, బర్త్ డేట్ అండ్ బర్త్ లొకేషన్ దిస్ చార్ట్ వాజ్ టేకెన్. దిస్ ఈజ్ హీజ్ D1 చార్ట్, లేకపోతే బర్త్ చార్ట్, దాని లగ్న కుండలి, రాశి కుండలి, D1 నాటల్ చార్ట్ అంటారు, అంతా ఒకటే. ప్రశ్న జ్యోతిష్యానికి ఆ టయానికి
ఆస్ట్రాలజర్ తనను లొకేషన్ నుంచి ఆ టయానికి అతను ఆ డేట్కి అతను ఒక చార్ట్ తయారు చేస్తాడు. ఇది జన్మ చార్ట్. ఈ చార్ట్లో చూడండి ఏమవుతుంది. మనకి నేను చెప్పిన ఇతను లగ్నం చెప్పాను మీకు, లగ్నం ఏది చూసినా లగ్నం ప్రకారం ఎక్కడైతే లగ్నం లా అని ఉందో అది లగ్నం. కొంతమంది లా అని రాసుకుంటారు, స్టార్లు రాస్తారు, రెండు డాష్లు ఒక ఇండికేషన్ ఇస్తారు లగ్నాన్ని. ఇక్కడ లగ్నం ఇతనికి తులాలగ్నం. నేను చెప్పాను తులాలగ్నం ఈ లగ్నం నుంచి కౌంట్ అవుతుంది. తులాలగ్నం అంటే మొదటి స్థానం, అది అక్కడి నుంచి ఫస్ట్ స్థానం. జనరల్గా రాశి కుండల్లో ఒకటో ఇక్కడ ఒకటి అని రాశారు. ఒకటి అంటే మేషం, రెండు ఎక్కడైతే కుజుడు ఉన్నాడో అది రెండు అంటే వృషభం, మూడు మిథునం, నాలుగు రాశి చక్రంలో ఫస్ట్ మేషం, ఒకటి కాడి నుంచి మేషం అట్లా స్టార్ట్ అవుతుంది. మేషం, రెండు వృషభం, మూడు మిథునం, నాలుగు కన్య, ఐదు సింహం, ఆరు సారీ నాలుగు కర్కాటకం, ఐదు సింహం, ఆరు కన్య, ఏడు తుల, ఎనిమిది వృశ్చికం, తొమ్మిది ధనుస్సు, పది మకరం, పదకొండు కుంభ, పన్నెండు మీనం, మళ్ళీ ఒకటి మేషం. ఇది రాశి చక్రం. కానీ లగ్నం ప్రకారం ఎక్కడైతే లగ్నం స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి అతని మొదటి స్థానం, అంటే అతని లగ్నము, అతని జీవన స్వభావము, అతని జీవితం, అతని లక్షణాలు, అతని బిహేవియర్, ఇదంతా లగ్నం చెప్తుంది అన్నమాట. తను అంటారు, తను అంటే అతను, తను అంటే శరీరం, శరీర నిర్మాణం, ఇవన్నీ లగ్నం. ఇక్కడ లగ్నం వచ్చేసి తులాలగ్నం ఈ జాతకుడిది. ఇప్పుడు ఇది ఒకటి తులాలగ్నం అంటే అతను ఒకటి, రెండు వచ్చేసి రెండో స్థానం వృశ్చికం ధనస్థానం, రెండు ధనస్థానం అంటే దాన్ని కుటుంబ స్థానం, వాక్కు ధనస్థానం ఇట్లా చెప్తారు అన్నమాట. మూడు భాతృస్థానం, భాతృ అంటే సోదరులు, ప్రయాణం ఇట్లా. ఐదు మాతృస్థానం, ఓకే. ఆరు శత్రుస్థానం. ఇప్పుడు ఒకటి లగ్నం అంటే తుల, రెండు వృశ్చికం, మూడు ధనస్సు, ఏదైతే తొమ్మిది వేసిందో ధనస్సు, పది అంటే ఇక్కడ పది అంటే ఇక్కడ ఏం వేసుకోవాలి, నాలుగు అవుతుంది లగ్నాన్ని నుంచి నాలుగో స్థానం, ఓకే. నాలుగు శుక్రుడు ఉన్నది ఐదో స్థానం, సూర్య బుధ గురు రాహువులు ఉన్నది ఆరో స్థానం, మేషం వచ్చి ఏడో స్థానం, వృషభం తొమ్మిది, మిథునం పది, కర్కాటకం పదకొండు. సారీ ఇక్కడి నుంచి మీరు లెక్కేస్తే కన్య వచ్చి పన్నెండు అవుతుంది. ఇట్లా ఇక్కడి నుంచి తిరిగి వస్తే పన్నెండు కన్య, పన్నెండు పదకొండు సింహం, పది కర్కాటకం, తొమ్మిది మిథునం, తొమ్మిది మిథునం, ఎనిమిది వృషభం, ఏడు ఏడు మేషం ఇట్లా అన్నమాట. దీని ప్రకారం లగ్నం నుంచి వివాహ స్థానం అంటే మేషం అవుతుంది. లగ్నం నుంచి లగ్నం ఏంది ఇక్కడ తులాలగ్నం నుంచి మేషం సప్తమ స్థానం అంటే వివాహ స్థానం. పోతే మేషంని సారీ తులాలగ్నం నుంచి రెండో స్థానం వచ్చేసి రెండో స్థానం వృశ్చికం, ఏడో స్థానం మేషం, పదకొండో స్థానం సింహం, సింహం ఓకే అట్లా అన్నమాట. అప్పుడు మీరు అతనికి కేపీ పది, ఇది నేను చార్ట్ వచ్చేసింది మీకు దేంట్లో, ఇది చార్ట్ వచ్చేసి ఇది వేదిక ప్రకారం చార్ట్. కానీ మనకి ఈ చార్ట్ ప్రకారం మనము ఏం చేయాలి అంటే ఒక టేబుల్ ఉంటుంది. ఏం టేబుల్? దాన్ని కేపీ ప్రకారం తీయాలి. కేపీ ప్రకారం తీయాలి అంటే మీకు ఇతన్ని డీటెయిల్స్ వేసుకొని ఇతను పుట్టిన టైము 1987 11/4 ఆ ప్రకారం మీరు కేపీ టేబుల్ ఒకటే వేస్తాను మీకు నేను, సిగ్నిఫికేటర్ టేబుల్ చూద్దరు. ఇతను ఒంగోలులో పుట్టాడు, సాయంత్రం 7:30 11 ఏప్రిల్ 1987. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, 11 ఏప్రిల్ 1987 7:30 ఓకే, 11 ఏప్రిల్ 1987 11
ఏప్రిల్ 1987. ఇలెవన్ ఏప్రిల్ ఇలెవన్ ఏప్రిల్ 1987. ఓకే, బర్త్ అవర్ 7:30 00 seconds. బర్త్ ప్లేస్ ఒంగోల్, ఒంగోల్ ఆంధ్రప్రదేశ్. ఇలా వేసుకొని ఒంగోల్ ఆంధ్రప్రదేశ్ అతను 11 ఏప్రిల్ 1930. ఓకే, 1930 ఓకే, 11 ఏప్రిల్ 1930. జెండర్ మేల్, ఎంటర్ నేమ్ ఎక్స్వైజెడ్ ఏదో ఒకటి. ఓకే, ఎక్స్వైజెడ్ 11 ఏప్రిల్ 1987 7:30 ఒంగోల్. ఇప్పుడు కుండలి జనరేట్. ఇప్పుడు కుండలి జనరేట్ అంటే ఇప్పుడు ఏమొచ్చింది, దీని ప్రకారం అతను సాటర్డే పుట్టాడు, కరెక్ట్. సాటర్డేన అతను ఇక్కడ పుట్టిన ప్రకారం మనం చూస్తే అతను శనివారం పుట్టాడు. ఓకే, శనివారం. ఓకే, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్, ఒంగోల్కి లాటిట్యూడ్స్, లాటిట్యూడ్ 15 degrees, లాంగిట్యూడ్ 80 degrees, ఇది ఇంపార్టెంట్. టైం జోన్ చూసుకోండి, కరెక్ట్గా 5.5 అని ఉండాలి. సన్ రైజ్ ఆ రోజు సూర్యోదయం 5:58. ఇక్కడ ఎంత వస్తుంది, సూర్యోదయం వచ్చేసి 5:57, ఉదయం 5:57:20. ఇక్కడ వచ్చేసి 5:58. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సన్సెట్ సూర్యుడు ఆ రోజు అస్తమించింది 6:23, ఇక్కడ 6:24, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శుక్ల, అతను శుక్లపక్షం త్రయోదశి రోజు పుట్టాడు. శుక్లపక్ష త్రయోదశి. ఓకే, పోతే నెక్స్ట్ వచ్చేసి కౌలవ కరణము, వృద్ధి యోగం, పూర్వఫల్గుని అతని నక్షత్రము. పూర్వఫల్గుని అంటారు పుబ్బ నక్షత్రం, 4వ పాదం. పూర్వఫల్గుని అంటే పుబ్బ నక్షత్రం. ఓకే, సింహరాశి. ఇప్పుడు మనము ఇక్కడ టేబుల్కి వెళ్తే అతని టేబుల్ వస్తుంది, కేపీ చార్ట్. ఇది అతని చార్టు. ఈ చార్ట్ ప్రకారం 11/4/1987 సాయంత్రం 1930 అంటే 7:30. ఇప్పుడు అతని లగ్నం ఏం చెప్పాను, తులాలగ్నం. ఒకటి ఇక్కడ వేశారు కాబట్టి తులాలగ్నం. లగ్నం 13:59, శని 2వ భావంలో ఉన్నాడు. వృశ్చికంలో 27:22, శని రెట్రోగ్రేడ్ అయ్యాడు. రెట్రోగ్రేడ్ అంటే వక్రీకరించున్నాడు. 3వ భావం వచ్చేసి దేంట్లో పడింది, ధనుసులో. 4 వచ్చేసి మకరం, 5 కుంభం. కుంభంలో శుక్రుడు 22:58 స్థితి అయ్యాడు. పోతే 6 మీనం. మీనంలో చాలా గ్రహాలు ఉన్నాయి, సూర్యుడు, రాహువు, జూపిటర్, మెర్క్యురీ. ఇందులో మెర్క్యురీ మటుకి ఇది 5వ భావంలో స్థితి అయినట్టు మనం చూస్తాం. మిగతా సూర్యుడు, రాహు, జూపిటర్ మటుకి 6వ 6వ భావంలో, కృష్ణమూర్తి పద్ధతి ప్రకారం 6వ 6వ భావంలో ఉన్నారు. కానీ మెర్క్యురీ మటుకి 6వ 6వ భావంలో ఉన్నా కూడా మనం స్థితి 5వ 5వ భావం అనుకుంటాం. 7వ 7వ భావం వచ్చేసి మేషం అయింది. 7వ 7వ భావం చెప్పాను నేను మీకు, లగ్నాన్ని నుంచి 7 అంటే వివాహస్థానం అని చెప్పాను. లగ్నం వచ్చేసి ఇక్కడ నుంచి లగ్నం తుల, తుల నుంచి 2 వచ్చేసి కుటుంబము, వృశ్చిక స్థానంలో కుటుంబము, అతని వాక్కు. ఓకే, ఇవన్నీ కూడా 2వ స్థానం చెప్తుందని చెప్పాను. తర్వాత ముఖ్యంగా 7వ స్థానం వివాహస్థానం. తర్వాత పోతే 8 వృషభంలో ఉంది. ఇక్కడ మార్స్ 10:15 వృషభంలో ఉన్నా కూడా ఇది 7వ 7వ భావంలో కింద లెక్క అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 9వ 9వ భావం మిథునం, 10 కర్కాటకం, 11 వచ్చేసి సింహరాశి. 11వ 11వ భావం
ఇప్పుడు 12వ భావం వచ్చేసి కన్య. ఇవి ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత మనకి సిగ్నిఫికేటర్ టేబుల్స్, గ్రహాలు, గ్రహాలు ప్రతి గ్రహము ఏ రాశిలో ఉంది, రాశి రాశి సైన్ ఇదంతా రాశి సైన్ డిగ్రీలు, రాశి లాడు, ఆ రాశి నక్షత్రము ఏ నక్షత్రంలో వస్తుంది, నక్షత్ర లాడు సబ్ లాడు ఇవన్నీ తీయాల్సి వస్తుంది ఒక్కొక్క గ్రహానికి ఈ డిగ్రీలను బట్టి. ఓకే, తర్వాత ఇంకొక చార్టు, ఇది భావాలు, భావం డిగ్రీలు, ఏ డిగ్రీ భావం ఏ రాశిలో పడుతుంది. ఇప్పుడు ఒకటి లగ్నం తుల, రెండు స్కార్పియో అంటే వృశ్చిక, వృశ్చికంలో ఉంది రెండవ భావం, పోతే భావాధిపతి వృశ్చిక భావాధిపతి కుజుడు, నక్షత్రాధిపతి నక్షత్రము నక్షత్రాధిపతి, పోతే సబ్లాడ్. ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చెప్పాను నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఫస్ట్ ఏ పాయింట్ చెప్పాను నేను, ఏం చెప్పాను, ఫస్ట్ చూసేటప్పుడు మనం 5 భావాలు చూడాలి. 5 భావాలు ఎలా ఉన్నాయి, 5 భావాలు ఏం చెప్పాను, వివాహ విడాకుల గురించి, 7, 2, 11, 6, 12 ఇవి మనం డిస్కస్ చేసింది అప్పుడు. విడాకులు అంటే ఏమేమి చెప్పాను నేను, ఫస్ట్ చూడాల్సింది 7వ విడాకులకు సంబంధించి కీలక గృహాలు, 7వ ఇల్లు, 7వ 7th హౌస్, 2nd హౌస్, 6th 2, 7, 11 తర్వాత 6 అవరోధాలు, చట్టాలు, వ్యాజ్యాలు, 12 మొత్తం 5 హౌసులు చూడాలి. ఓకే, ఈ 5 హౌసుల్లో ఏమున్నాయి చూడండి. ఫస్ట్ చూడండి 2వ హౌస్, ఇది 2 అన్నారు, అతని లగ్నం ప్రకారం అతని లగ్నం తుల, తులా నుంచి 2వ భావం, 2వ భావం వృశ్చికంలో వస్తుంది, వృశ్చికంలో శని ఉన్నాడు. ఓకే, పోతే ఇతని జాతకం ప్రకారం శుభగ్రహాలు వచ్చేసి ఇతనికి తులా కాబట్టి శుక్రుడు, శుక్రుడు బుధుడు, శని. ఓకే, బుధ శని శుక్రులు. పోతే ఈ జాతకుడు డైవోర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా అన్నప్పుడు మనం సిగ్నిఫికేటర్ టేబుల్కి వెళ్ళాలి. సిగ్నిఫికేటర్ టేబుల్లో మొదట 5 స్థానాలు ఎలా ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్. 5 స్థానాలు ఏంటంటే 2, 7, 11 11 అంటే సింహ, ఓకే, 7 అంటే మేషం, 2 అంటే వృశ్చికం. ఈ కాకుండా 6వ స్థానం దుస్థానం, 6వ స్థానం మేనంలో ఉంది, 6 పోతే 12 వచ్చేసి కన్యలో వస్తుంది. ఇట్లా 5 స్థానాలు చూసాం, 2, 7, 11, 6, 12 ఈ భావాలు ఎలా ఉన్నాయి, 7, 2, 6, 11, 12 ఈ భావాలు ఏదైనా బ్యాడ్ ఆస్పెక్ట్ తోటి దుష్ట గ్రహము ఆస్పెక్ట్ చేసిన ఈ భావాలని, లేదు ఈ భావాలు దుస్థానాలుగా ఉన్నా, పోతే ఈ భావాలు ఫస్ట్ ఈ భావాలు చూద్దాం మనం. ఇప్పుడు 2వ భావం, 2వ భావం ఎలా ఉంది, ఇది శని శుభగ్రహం, ఈ లగ్నానికి శని శుభగ్రహము, శని స్థితి అయ్యాడు ఇక్కడ 2వ భావంలో ఉన్నాడు. ఓకే, కాబట్టి శని ఇక్కడ శుభగ్రహమే ఈ లగ్నానికి, ఎందుకంటే ఇది తులా లగ్నము, తులా లగ్నానికి శుక్రుడు బుధుడు శని శుభగ్రహాలు, 2లో శని స్థితి అయ్యాడు. 7వ భావంలో ఏ గ్రహము లేదు, కానీ మార్స్ ఇక్కడ స్థితి అవుతుంది. ఓకే, మార్స్ వచ్చేసి ఏంటిది, మార్స్ వచ్చేసి అశుభగ్రహం, అశుభగ్రహము 7లో స్థితి అవుతుంది.
అప్పుడు చెప్పాను మార్స్ పొజిషన్ చూడాలి, మార్స్ ఎక్కడ ఉంది అన్నది. మార్స్ ఏం చెప్తుంది? దూకుడు, సంఘర్షణ మరియు అభిరుచిని సూచిస్తుంది. ఏడవ ఇల్లు లేదా దాని ప్రభువుపై ఉన్న అంగారక గ్రహం వివాహంలో విభేదాలను సూచిస్తుంది. ఏడవ ఇంటిలో ఎవరున్నారు? కుజుడు ఉంటాడు. ఏడవ ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుంది? నీకు కుజుదోషం. ఏడవ ఇల్లు, ఇతనికి ఏడవ ఇల్లు అంటే ఏంటి? ఇది సెవెంత్ హౌస్. సెవెంత్ హౌస్ మేషం. దీని అధిపతి ఎవరు? కుజుడు. ఓకే, కుజుడు ఇక్కడ సొంత క్షేత్రంలో ఉన్నాడు, షిఫ్ట్ అవుతాడు ఇక్కడికి. ఓకే, పోతే కుజుడు సొంత క్షేత్రంలో ఉన్నాడు, కుజుదోషం కూడా ఉంటుంది. ఓకే, తర్వాత పోతే నెక్స్ట్ వచ్చేసి శని రెండో స్థానంలో శని ఉన్నాడు. ఈ శని ఏడవ ఇంటిని చూసిన శని ప్రభావం ఇక్కడి నుంచి శని ఏడో స్థానాన్ని ఆరో దృష్టితో చూడలేడు. ఆరు అంటే శని దృష్టిలు ఏంటివి? ఏడు, నాలుగు, సారీ మూడు పది. కాబట్టి శని ఇక్కడ నుంచి ఏడో స్థానాన్ని చూడటం అంటే 7, 3, 10 కుదరదు. ఓకే, ఓకే, ఇతని స్థానము 2, వివాహ స్థానం 7, 2 కుటుంబ స్థానం వాక్కు 11 వచ్చేసి ఏ స్థానం అవుతుంది ఇక్కడ? 11 అంటే సింహరాశి. ఓకే, సింహరాశి అక్కడ స్థితి అయింది, చంద్రుడు స్థితి 7. ఓకే, నెక్స్ట్ గ్రహాలు ఎక్కడున్నాయి? శుక్రుడు 5వ స్థానం అంటే కుంభంలో ఉన్నాడు. ఈ శుక్రుడు సహజంగా ఈ లగ్నానికి శుభగ్రహం, కానీ శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 5వ స్థానంలో ఉన్నాడు. ఓకే, ఈ శుక్రుడు ఏదన్నా పాపగ్రహం చేత చూడబడుతున్నాడా అంటే లేదు, ఎందుకంటే శని శుభగ్రహము. ఈ వీనస్ శుక్రుణ్ణి చూసే గ్రహం ఎవరు? కుజుడు. ఎక్కడి నుంచి చూస్తాడు కుజుడు? పాపగ్రహము. కుజుడుకున్న లుక్స్ ఏంటివి? 7, 4, 8. 7 అంటే ఇక్కడి నుంచి వృశ్చికం అవుతుంది. 7, 8, 9, 10 శుక్రుణ్ణి శని చూస్తాడు, సారీ కుజుడు చూస్తాడు. ఓకే, ఇప్పుడేమవుతుంది? కుజుడు శుక్రుణ్ణి తన 10వ దృష్టితో చూస్తాడు. అప్పుడు శుక్రుణ్ణి అశుభగ్రహమైన ఈ కుజ దృష్టి ఉంది. మనం చదివేటప్పుడు మార్స్ దృష్టి మనం చదివాం దాంట్లో. ఓకే, ఇట్లా నేను ఏం చెప్పాను, ఇన్ని చెప్పాను. తర్వాత పోతే సిగ్నిఫికేటర్ టేబుల్ చూడండి. ఇటులో మీరు చెప్పింది ఏంటి? 7వ స్థానం సబ్లాడ్ చాలా ఇంపార్టెంట్. 7వ స్థానం సబ్లాడ్ ఎవరు? శుక్రుడు, సారీ వీనస్ సబ్లాడ్. 7వ స్థానం సబ్లాడ్ వీనస్ అంటే శుక్రుడు. ఈ శుక్రుడికి 6వ స్థానంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? శుక్రుడు 6వ స్థానంలో ఎక్కడన్నా ఉన్నాడా? 6వ స్థానం అంటే సిగ్నిఫికేటర్ టేబుల్కి వెళ్ళాలి మీరు. 7వ స్థానం సబ్లాడు 6వ స్థానంతో సంబంధాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ 7వ స్థానం సబ్లాడు 6వ స్థానంలో ఏలో స్ట్రాంగ్గా ఉన్నాడు. ఏ అంటే 100%. ఏలో స్ట్రాంగ్ అంటే 7వ స్థానం సబ్లాడ్కి 6వ స్థానంతో వెరీ స్ట్రాంగ్ ఉంది.
ఈ చూడండి, ఆరో స్థానంతో సంబంధం ఉంది, ఏలో సిలో సంబంధం ఉంది. సి అంటే 50%, అర్థమైందా? ఈ చూడండి, ఈ బాబుకి భార్య చచ్చిపోయింది, అంటే సపరేషన్ ఇక్కడ క్లియర్గా చెప్తా ఉందన్నమాట. ఏడో స్థానం సబ్లాడ్. మీకు సబ్లాడ్ అంటే చూపించాను నేను, సబ్లాడ్ అంటే ఇక్కడికి వెళ్ళారు, చార్ట్లోకి వెళ్ళారు. అలాంటి మీరు చార్ట్స్ జీవితంలో ఎవరికైనా ఇలాంటి విడాకులు కానీ చనిపోవటాలు, అంటే చనిపోవడం అంటే సపరేషన్, ఇక లైఫ్ టోటల్ సపరేషన్ అనమాట. అలాంటివి చూసి చార్ట్లు అనలైజ్ చేసుకొని వాళ్ళని అడిగి తీసుకొని ఆ చార్ట్లు అనలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏడో స్థానం సబ్లాడు శుక్రుడు. ఓకే, సబ్లాడ్ శుక్రుడు, నక్షత్రాధిపతి కూడా శుక్రుడే. ఈ శుక్రుడికి ఆరో స్థానంతో కానీ సంబంధాలున్న సిగ్నిఫికేటర్, ఇన్ని సిగ్నిఫికేటర్లు అని చెప్పాను నేను, ఏబిసిడి. ఈ ఏబిసిడి అంటే ఏం లేదు, సిగ్నిఫికేటర్ అంటే ఏంటి, ఏడో స్థానము సబ్లాడ్ శుక్రుడు ఆరో స్థానంతో సంబంధం ఉందా, ఆరో స్థానానికి సంబంధం. ఓకే, ఆరో స్థానంలో ఈ శుక్రుడు ఏ స్థానంలో చాలా స్ట్రాంగ్ అంటే 100% సిగ్నిఫై అయ్యాడు, పోతే సిక్స్త్ సిలో 50%. నేను చెప్పాను ఏ అంటే 100%, బి అంటే స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్, బి అంటే 75%, సి అంటే 50%, డి అంటే 25%. ఇలా సిగ్నిఫికేషన్ అవుతూ సిక్స్త్కి ఏ స్థానంలో 100% సిగ్నిఫికేటర్ అయ్యాడు, సిలో 50%. అప్పటికి సెవెంత్కి సిక్స్త్కి ఇంటర్ కనెక్షన్ ఉంది. సెవెంత్ అంటే వివాహ స్థానం, ఆరు అంటే కోర్టు కేసులు, డిస్పోట్సు, సపరేషన్ ఇట్లా అన్నమాట. పోతే ఎనిమిదో స్థానం సబ్లాడ్. మనం అక్కడ చదివింది ప్రకారం మీరు వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి అన్నీ. మార్స్ గురించి చెప్పాను నేను, మార్సు, ఈ మార్సు సెవెంత్ హౌస్ని, మార్సు సెవెంత్ హౌస్ని చూస్తే, బ్యాడ్ ఆస్పెక్ట్తో చూస్తే అని చెప్పాను. సెవెంత్ హౌస్ని బ్యాడ్ ఆస్పెక్ట్తో చూడటం అంటే నేను ఇక్కడ చెప్పాను మీకు, ఇక్కడ సెవెంత్ హౌస్ అంటే ఇక్కడ మీకు ఈ చార్ట్లో కానీ వేదిక చార్ట్ వేసి చూసినా తెలుస్తుంది, లేకపోతే నీకు కృష్ణమూర్తి చార్ట్లో ప్రకారమైన సెవెంత్ హౌసు. ఈ కుజుడు ఈ లగ్నానికి పాపగ్రహం. ఓకే, ఇక్కడున్న ఈ కుజుడు ఇతనికి సెవెంత్ హౌస్ అంటే లగ్నాన్ని నుంచి మేషం అవుతుంది, మేషం. అప్పుడు కుజుడు ఇక్కడి నుంచి సెవెంత్ హౌస్ని ఎట్లా చూస్తాడు, కుజుడికి ఉన్న పవర్స్ ఏంటి, 7, 8, 4, 7, 4, 8. 7, 4, 8 అంటే ఇక్కడి నుంచి కుజుడు 7, 8, కాబట్టి దీనికి సెవెంత్ హౌస్ని అతనికి చూసే ఛాన్స్ లేదు. కానీ రాహుకేతువుల ప్రభావం, రాహుకేతువులు చుట్టూ, రాహుకేతువులకి సెవెంత్ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి. ఓకే, ఇక్కడ ఈ పాయింట్ మనం చూసాం, సెవెంత్ హౌస్ సెవెంత్ 7వ ఇంటితో దానికి కనెక్షన్ ఉన్నాయని, ఆరో ఇల్లు. ఇప్పుడు సిక్స్త్ హౌస్ సెవెంత్ హౌస్ కనెక్షన్ చూసాను నేను, 12వ హౌస్కి 7వ ఇంటితో సంబంధం ఉందనుకోండి. 12వ హౌస్ అంటే 12వ హౌస్కి 7వ ఇంటితో కనెక్షను. 7వ హౌస్ సబ్లాడ్ ఎవరు, శుక్రుడు. అతనికి 12వ హౌస్తో సంబంధం ఉంది అంటే 12వ హౌస్తో లేదు,
సెవెంత్ హౌస్ సబ్లాడికి సిక్స్త్తో సంబంధం ఉంది. ఓకే, పోతే నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ సెవెంత్కి ఎక్కువ బాగా లింకింగ్ ఉంది. సెవెంత్ హౌస్ సబ్లాడు సిక్స్త్ని బాగా సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి ఇతనికి వైఫ్ చచ్చిపోయింది, సూసైడ్ కేసు కాబట్టి ఇలాంటివి చూసుకోవాలి మీరు, సెల్ఫ్ చార్ట్లు అనలైజ్ చేయాలి.